Guru Nataraja Ramakrishna Gari Shatajayanti Sandarbhanga Alage Vari Padakondava Vardhanti Sandarbhanga Inati Karyakraman Vichesina Pedalandariki Namaskaram Telitu Swagatam Palutunnanu Inadu Nataraja Ramakrishna Gariki Nuchani Rajanam Samarpistu Ventane Dr. Ramesh Krishna Garice Perini Charitrika Darpanam Ane అంశం మీద కొంత మాట్లాడిన తర్వాత పేరిని శ్రీనివాస్, పేరిని కుమార్, పేరిని పవన్ కుమార్ వారి శిష్యులచే రచనీరాజన్ ఉంటుంది. ముందుగా నటరాజ రామకృష్ణ గారికి దీప పుష్పాంజలిని సమర్పిస్తారు. Get up.
సత్యప్రియ దేవగాంధార రాగ ప్రియ సమతాళ ప్రియ మేఘనాద వాక్య ప్రియ లలిత నృత్య ప్రియ తత్తత్కాల గీతానుసార వాద్య ప్రియ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ వారు సమర్పిస్తున్నటువంటి ఈనాడు నటరాజ రామకృష్ణ గారి 11వ వర్ధి సందర్భంగా ఇప్పుడు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారు శ్రీ మామిడి హరికృష్ణ గారిని వేదిక మీదకి వచ్చి జ్యోతి ప్రకాశనం చేసి నటరాజ రామకృష్ణ గారికి నీరాజనం సమర్పిస్తున్నట్లు కోరుతున్నాను. అలాగే డాక్టర్ రమేష్ కృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారు ఈరోజు పేరిణి నాట్య పేరిణి చారిత్రక దర్పణం గురించి మాట్లాడబోతున్నారు. వారి ఇరువురిని నేను వేదిక మీదకి స్వాగతిస్తున్నాను. మీరు
ఇప్పుడు డైరెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇది రండి ఒకసారి రండి అందరు. శుభ సాయంత్రం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ డాక్టర్ నటరాజ రామకృష్ణ శిష్య ప్రశిష్య బృందాలు ఈరోజు ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి వర్ధంతి సందర్భంగా వారికి నృత్య నీరాజనాన్ని సమర్పించే కార్యక్రమానికి ఈరోజు మనందరం సాక్షిభూతం కావడం, మనందరం దీంట్లో పాల్గొనడం సంతోషంగా భావిస్తున్నా. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా అనిపించే ఫీలింగ్ ఏంటంటే మహనీయులకి మరణాలు లేవు, వాళ్ళకి జన్మలు మాత్రమే ఉన్నాయి, మరణాలు లేవు. ఎందుకంటే వారు చేసిన కృషి వల్ల, వారు చేసిన కంట్రిబ్యూషన్ వల్ల, వారు చేసినటువంటి అద్భుతమైన పరిశోధనల వల్ల లోకానికి అంతటికీ కొత్త వెలుగులను ప్రసాదించడం వల్ల వారికి శాశ్వతత్వం వస్తుంది, చిరంజీవత్వం వస్తుంది, వారికి అమరత్వం వస్తుంది అని నేను భావిస్తాను. అందుకే మహనీయులు ఎవరైనా వారెవ్వరికీ మరణ తేదీలు, అంతిమ దినాలు ఉండవు. సరే, భౌతికంగా మనల్ని విడిచిపోవచ్చు, పార్థివ దేహం నుంచి వారు విముక్తం కావచ్చు, కానీ వారు వేసిన బాట, వారు కనుక్కున్న కొత్త అన్వేషణలు, వారు వేసిన తొవ్వ ఏదుందో ఆ తొవ్వ మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది, నిలిచిపోతుంది. జాతి ఉన్నంతకాలం, ప్రజల్లో హృదయం ఉన్నంతకాలం, ఆ హృదయంలో కళాత్మకత ఉన్నంతకాలం, ఆ హృదయాలలో రసాత్మకత ఉన్నంతకాలం, ఆ మనుషులలో మనుషుల పట్ల కృతజ్ఞత అనే భావం ఉన్నంతకాలం ఆ మహనీయులు చిరస్మరణీయులుగా ఉంటారు, మనకు ప్రాతస్మరణీయులుగా ఉంటారు, మనకు నిరంతరం ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని, ఒక స్ఫూర్తిని నింపే వెలుగు దివ్యలుగా, వెలుగు బాటలుగా, ఒక దీపధారులుగా, దీపస్తంభాలుగా మనకు నిలుస్తారు. అలాంటి మహనీయులలో ప్రాతస్మరణీయుడు డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు. ఒకవైపు పరిశోధన, మరొక వైపు నాట్యారాధన, మరొక వైపు ఒక కొత్త అన్వేషణ చేస్తూ ఆ అన్వేషణలో బయటికి వచ్చిన పునర్వైభవం తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్న పరంపరలో ప్రజలందరికీ ఒకవైపు, మేధావులకు మరొక వైపు, నాట్య పరిశీలకులకు మూడో వైపు, నాలుగో వైపున నాట్య సంస్థలన్నిటి చేత, ముఖ్యంగా శాస్త్రీయ నృత్య సంప్రదాయానికి సంబంధించిన మహామహుల చేత కూడా ఆమోదాన్ని పొందడం కోసం నిరంతరం తపన మరొక వైపు. సో ఇలా బ్రతికినంత కాలము నాట్యారాధనలో, నటరాజ ఆరాధనలో తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయ మూర్తి, అలాగే నటులందరికీ, నాట్యకారులందరికీ ఒక నిరంతర చైతన్య స్ఫూర్తి నటరాజ రామకృష్ణ గారు. సో అలాంటి నటరాజ రామకృష్ణ గారి శిష్య ప్రశిష్య బృందాలు వారిని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు. గత 7 సంవత్సరాల నుంచి, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నుంచి, భాషా సాంస్కృతిక శాఖ ద్వారా చేస్తున్న పేరుని ప్రోత్సాహకంగా చేస్తున్నటువంటి ఎన్నెన్నో అంశాలలో ప్రతి సందర్భంలో, ప్రతిరోజు నటరాజ రామకృష్ణ గారి స్మరణ లేకుండా, వారిని గుర్తు చేసుకోకుండా ఒక్కరోజు కూడా గడవని సందర్భాలు కూడా ఉన్నాయి. గత 7 సంవత్సరాల కాలం నుంచి ఖచ్చితంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంతపు నలుమూలలో ఏదో ఒకరోజు, ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా నటరాజ రామకృష్ణ నామ స్మరణ ఖచ్చితంగా జరుగుతోంది 7 సంవత్సరాల నుంచి. అది ఆయన గొప్పతనం, అది ఆయన చేసుకున్న పుణ్యం, అది ఆయన చేసుకున్న సేవలకి ప్రజలందరూ అర్పిస్తున్న నీరాజనం. మరి శిష్యులు ఏం చేస్తారు? శిష్యులు కూడా నిరంతరం వారిని స్మరిస్తూ ఉంటారు, వారిని గుర్తు చేసుకుంటారు. మనకు నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి, నవవిధ భక్తి మార్గాలలో స్మరణం, కీర్తనం, పాదసేవనం కూడా ఉంది. సో అలా భగవంతుణ్ణి భక్తుడు తనను ఆరాధించే క్రమంలో
భక్తిని ప్రదర్శించడం ఒకవైపు అయితే, ఆ భక్తిని ప్రదర్శించడంలో ఒక అత్యంత సున్నితమైన అంశం నామస్మరణం. సో అందుకే తెలంగాణ రాష్ట్రం నలుచెరగుల నాట్యం ఉన్న ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, గజ్జ సవ్వడి వినిపించే ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నటరాజ రామకృష్ణ గారి ఆ ముద్ర మనకు కనిపిస్తూనే ఉంటుంది. అలాగే రవీంద్ర భారతి వేదికగా ఆయన వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. ఈ రవీంద్ర భారతి ఈ ప్రాంగణంలో లేకపోతే ఇక్కడ ఈ గాలిలో ఈ ఇటుకల్లో వారు కంపోజ్ చేసిన నాట్యం తాలూకు మధురిమలు, ఆ మువ్వుల సవ్వడులు ఇప్పటికీ ఎక్కడో నిక్షిప్తమయ్యి ఉండి ఉంటాయని నేను నమ్ముతాను. పోవు అవి, ఆయన పోయిండొచ్చు, నువ్వు లేవు, నీ పాట ఉంది అన్నాడు దేవరకొండ బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి కవితా సంకలనంలో. నువ్వు లేవు కానీ నీ పాట ఉంది, అలాగే నువ్వు లేవు కానీ నువ్వు వేసిన బాట ఉంది, నువ్వు వేసిన నృత్య రీతులు ఉన్నాయి, నీ చిరుమూవల మరుసవ్వడులు ఇప్పటికీ చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి, ఆ ఆహ్లాదాన్ని మనకు కలిగిస్తూనే ఉన్నాయి. నువ్వు లేవు కానీ నీ ముద్రలు, నువ్వు చేతులతో హస్తముద్రలతో లిఖించిన ఆ భావనలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ ప్రతి కళాకారుడి కదలికల్లో కనిపిస్తున్నాయి. నీ రూపాన్ని, నీ అంశని ఇక్కడ ప్రతి కళాకారులో ప్రతిష్ఠించుకొని ఉన్నాయి. అలాంటి మహనీయ మూర్తి డాక్టర్ నటరాజ రామకృష్ణ. వారి శిష్యుల్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈరోజు వారికి నివాళి అర్పిస్తూ నృత్య నీరాజనాన్ని అర్పించాలనుకోవడం, దానికి తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సహకరించడం మేమందరం కూడా మాకు కూడా అందరికీ గౌరవనీయుడు గనక. సో వారికి అందించడం సంతోషంగా భావిస్తున్నా. ఇలాంటి అంటే మహనీయులని స్మరించుకోవడం అనే ఒక సంస్కృతి, సంప్రదాయం, ఆచారం, పద్ధతి మనకు అనుచానంగా వస్తున్న విధానం, దానికి మరింత మెరుగులు దిద్దుతూ భాష సాంస్కృతిక శాఖ చేస్తున్న ఈ పరంపరకి నిత్య స్ఫూర్తి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వారికి ఇదే వేదికపై నుంచి ఒక్కసారి నివాళులు అర్పిస్తూ నీరాజనలు అర్పిస్తూ వారికి నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి సందీప్ సుల్తానే గారు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి గారు, సో వీరందరి యొక్క సహకారంతో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని భాషా సాంస్కృతిక శాఖ నిరంతరం చేస్తూ వస్తుంది. దానికి అందరికీ స్ఫూర్తిగా, దానందరికీ ఒక కీర్తిగా నిలుస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, నటరాజ రామకృష్ణ గారి శిష్య పరంపర వారందరూ చేయబోతున్న మంచి కార్యక్రమాలు, చక్కని కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. సో వారికి నివాళిగా నీరాజనంగా చేస్తున్నటువంటి నృత్య ప్రదర్శనలు, వాటికంటే ముందు పేరుని, కళారూపం యొక్క విశిష్టత, దాని చారిత్రక ఔన్నత్యం, దానికి సంబంధించిన ఎన్నెన్నో విశేషాలని మనకు రమేష్ కృష్ణన్ గారు, అద్భుతమైన పరిశోధకుడు, నటరాజ రామకృష్ణ గారి అనుయాయి, అలాగే పేరుని కళా సంప్రదాయం అంటే ఎంతో అభిమానించే రమేష్ కృష్ణన్ గారు ఉన్నారు. సో వారు ప్రత్యేకంగా దీని గురించి ఈ అంశం పైన, పేరుని కళారూపం పైన వారు మంచి అభినవేశము, పట్టు, ప్రావీణ్యం ఉన్నటువంటి మనిషి. సో వారు ఈ ప్రసంగం చేస్తారు. ఈ ప్రసంగ కార్యక్రమాలు అన్నీ ఇవన్నీ, అలాగే మేధోమదనం ఒకలాంటి మంచి ఒక మేధోపరమైన అంశాలు, పేరుని నృత్యానికి సంబంధించిన ఎన్నెన్నో విశేషాలు, మనకు తెలియని ఎన్నో విశేషాలని మనకి ఈరోజు ఆవిష్కరించబోతున్నారు. సో ఈ కార్యక్రమానికి అతిథులుగా రావడమే కాకుండా నిర్వాహకులుగా ఉంటున్నటువంటి నటరాజ రామకృష్ణ గారి శిష్య ప్రశిష్య పరమాణువులందరికీ నమస్సులు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి సమన్వయకర్తనగానే కాకుండా నటరాజ రామకృష్ణ గారి పరంపరని కొనసాగించే ఒక మహోన్నత బాధ్యతని తన భుజస్కంధాల మీద వేసుకొని నిరంతరం మోస్తున్న మంచి మనిషి, సహృదయుడు, మంచి కళాకారుడు, అత్యంత అద్భుతమైన కళాకారుడు గురు కళాకృష్ణ గారు. సో వారికి నమస్సులు. అలాగే ఆ పరంపరలోనే నటరాజ రామకృష్ణ గారి వారసత్వాన్ని కొనసాగించాలని నిరంతరం తపిస్తున్న డాక్టర్ కుమార్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, అలాగే పేరుని సందీప్, యంగ్ నటరాజ, నేనైతే ఆయనని ఐ వుడ్ లైక్ టు కాల్ హిమ్ యాజ్ యంగ్ నటరాజ. సో మీరు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, ఎవరికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, ఐ డోంట్ మైండ్, బట్ ప్రయత్నం చేస్తున్న వారిని ఖచ్చితంగా ప్రోత్సహించాలి కనుక. యంగ్ నటరాజ, పేరుని సందీప్, అలాగే సునీల గారు, ప్రకాష్ గారు అండ్ శ్రీనివాస్ గారు, ఇంకా రతన్ కుమార్ గారు, పేరుని సంప్రదాయంలో ఉన్న మంచి సీనియర్ కళాకారులు, వీరంతా రమేష్ గారు, పేరుని రమేష్ గారు ఉన్నారు, అందరినీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నీరాజనం, నృత్య నీరాజనాన్ని అర్పించిన మా సంగీత నృత్య కళాశాలల్లో పేరుని ఇన్స్ట్రక్టర్స్ కూడా ఉన్నారు ఆరుగురు, సంతోష్ కావచ్చు, జయప్రద కావచ్చు, పవన్
అండ్ ఇంకా కుమారస్వామ్య ఎవరున్నారు కుమారస్వామి ఇంకా నవ్యజ నవ్యజ వారందరికీ అలాగే వరంగల్లో పేరుని సంప్రదాయాన్ని నిరంతరం వ్యాప్తి చేయడం కోసం పనిచేస్తున్న రంజిత్ కుమార్ కూడా ఉన్నారు అంటే ఎవరి మార్గంలో వారు పేరుని సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు అలాగే నాగేశ్వరరావు అని సూర్యాపేటలో సూర్యాపేట ఇక్కడ ఖమ్మంలో ఒక ఆయన ఉన్నాడు అలాగే ఇక్కడ కూడా ఇంకొక నాగేశ్వరరావు కూడా ఉన్నట్టున్నాడు ఇక్కడ సూర్యాపేటలో పేరుని సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం అలా ఎవరైతే వారు ఎవరు ఏ స్థాయిలో వారు కృషి చేస్తున్నా వారందరికీ నటరాజ రామకృష్ణ గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ వెరీ మచ్ హ్యాపీ టు ఆర్గనైజ్ దిస్ వండర్ఫుల్ నృత్య నీరాజనం ఇన్ కమెమరేషన్ ఆఫ్ ది గ్రేట్ మాయస్ట్రో ఆఫ్ డ్యాన్స్ డాక్టర్ నటరాజ రామకృష్ణ ఆయనకు నివాళిగా ఆయనకు నీరాజనంగా ఏమిస్తాం ఒక నాట్యకారుడికి నాట్యాన్ని తప్ప ఒక గొప్ప మహనీయ మూర్తికి మళ్ళీ వారి చరణారవిందములకి వారి స్మరణలో వారి పాటలనే వారికి ఇవ్వడం తప్ప అందుకని వారి పాటలపైన వారు కంపోజ్ చేసిన నృత్య రీతులనే వారికి నీరాజనంగా ఈ రవీంద్ర భారతి వేదికగా ఇప్పుడు అర్పించబోతున్నాం దానికన్నా ముందు రమేష్ కృష్ణన్ గారి పరిశోధక ప్రసంగం మనం ఇప్పుడు విందాం ధన్యవాదాలు నటరాజు రామకృష్ణ గారి తరఫున ఈ మధ్యనే ఆయన రాసినటువంటి పుస్తకాలు దాక్షిణాత్యుల నాటకకళా చరిత్ర డాన్సింగ్ బెల్స్ రెండు కూడా మళ్ళీ పునర్ముద్రించబడినవి ముందుగా నేను డైరెక్టర్ గారికి నటరాజు రామకృష్ణ గారి తరఫున నేను అందజేస్తున్నాను రమేష్ కృష్ణ గారిని సత్కరిస్తున్నారు మన డైరెక్టర్ గారు నటరాజ రామకృష్ణ గారి వద్ద పేరిని ఆంధ్రనాట్యం నేర్చుకున్నారు దేశ విదేశాల్లో ప్రిన్సిపాల్గా వర్క్ చేసి ప్రస్తుతం ఒంగోలులో ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తున్నారు గురు నటరాజ రామకృష్ణ గారు రాసినటువంటి పుస్తకాన్ని హిందీలో దాక్షిణాత్యుల నాటకకళా చరిత్రని ఇంగ్లీష్లో హిందీలో అలాగే ఆంధ్రనాట్యం అనే పుస్తకాన్ని హిందీలో కూడా ట్రాన్స్లేట్ చేసి హిందీ ప్రచార సభకి ఇచ్చారు అలాంటి గొప్ప మనిషి ఈ మధ్యన మా పేరిని గురించి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే పేరిని చేపట్టిందో ఆనాటి నుంచి లోతుగా వెళ్ళాలి మనకున్నటువంటి ఇతర విషయాల గురించి లోతుగా వెళ్ళాలని మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు ఎన్నో పుస్తకాలు ఎన్నెన్నో పుస్తకాలు వాటిని పరిశీలించి ఆ చరిత్రని ఎప్పటి నుంచి తీసుకొచ్చారు ఎలాగ దాన్ని అభివృద్ధి చేశారనే విషయాన్ని కూడా గత 5-6 నెలల నుంచి ఎంతో శ్రమపడి దాన్ని కొన్ని విషయాలు సేకరించారు అందుకే ఈరోజు ఆ ప్రసంగం పెట్టుకుంటే బాగుంటుందని అనుకోకుండా అనుకోని అతిథి ఏదో పని మీద హైదరాబాద్ వచ్చారు అనుకోకుండా నేను వారిని ఇన్వైట్ చేశాను రమేష్ కృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈనాడు పేరిని శివతాండవం నేర్చుకుని వరంగల్ నుంచి వచ్చి గురు నటరాజు రామకృష్ణ గారి వద్ద శిష్యరీకం చేసి దేశాల్లో విదేశాల్లో కూడా వెళ్ళి తన జీవనోపాధికి ఎన్నో నృత్య ప్రదర్శనలు చేసి తిరిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చి పేరిని గురించి పరిశోధన గ్రంథం చేసి వారం క్రితమే డాక్టరేట్ తీసుకున్నటువంటి పేరిని కుమార్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నారు అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనుమతితో అంతకన్నా ముందు అంటే గురు శిష్య పరంపరలో సీనియర్ మోస్ట్ కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత ఈ మొత్తం పేరుని అందరికీ కూడా ఒక మార్గదర్శిగా నిలుస్తున్న శ్రీ గురు కళాకృష్ణ గారికి ముందు డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ తరఫున సత్కారం చేసుకున్న తర్వాత కుమార్ గారి చేత ఏమనుకోవద్దు పేరిని కుమార్ గారు ప్రేణి శ్రీనివాస్ గారు
పేరుని పవన్. మరీ ఇంట్లో ఉన్న పెరిగిన వ్యక్తి కదా సార్, 7 సంవత్సరాల నుంచి మా దగ్గర పెరిగిన వ్యక్తి కదా. అలాగే శ్రీమతి సునీల గారు, సందీప్ కూడా వేదిక మీదకి రావాలి. తెలంగాణ చరిత్ర, శిల్పాలు, పాఠ్య ప్రణాళికల గురించి ఈ మధ్యన వారి దంపతులు ప్రకాష్ గారు, సునీల గారు రాస్తున్నారు. అలాగే ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టుగా యంగ్ నటరాజ సందీప్. మంచి కళాకారుడు, బాగా మాట్లాడగలిగే వ్యక్తి, నాట్యం అంటే చాలా ఆసక్తి, నాట్యమే ప్రాణంగా ఉంటున్నాడు. అలాంటి అతనికి భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని, మన డైరెక్టర్ గారు లాంటి ప్రోత్సాహం ఉండి ఇంకా ముందుకు వెళ్ళాలని మనందరం ఈ సభాముఖంగా ఆశీర్వదిద్దాం. ఇప్పుడు రమేష్ కృష్ణ గారిని, పేరుని చారిత్రక దర్పణం, ఈ పేరు పెట్టుకోవడంలో మేమిద్దరం కొంచెం అనుకున్నాం అన్నమాట. చారిత్రక ఆధారాలు, చరిత్ర విశేషాలు ఇవన్నీ కాదు, అభినయ దర్పణం ఇలాంటి మంచి పదాలు లాంటివి రావాలి కాబట్టి ఇది పేరుని దర్పణం, చారిత్రక దర్పణం. అంటే దీని తర్వాత కూడా ఇంకా బోర్డు అనే విషయాలు మనకు తెలుస్తాయి. త్వరలోనే మరి డైరెక్టర్ గారు ఇంకొక షో పెట్టబోతున్నారు, ఒక 10 రోజుల్లోనూ 15 రోజుల్లోనూ. డాక్టర్ చూడమణి గారు ఆవిడ శిల్పాల గురించి ఎంతో రీసెర్చ్ చేసి మన రామప్ప ఆలయానికి రికగ్నేషన్ రావడానికి అందరిలో ఆవిడ కూడా పాలు పంచుకున్నారు. మన ప్రభుత్వం తరఫున ఉన్న అధికారులందరితో పాటు ఆవిడ కూడా వంతు సహాయం చేశారు. ఆవిడ ఒక మంచి ఉపన్యాసం మనకు పంపించారు. ఈరోజు మనకు టైం లేక మనం ప్రదర్శించలేకపోయాం. అదంతా కేవలం మంచి డాన్సర్స్ గ్రూప్లో ప్రదర్శన చేద్దామని డైరెక్టర్ గారు అన్నారు. అది త్వరలోనే అంటే 10 రోజుల లోపల దాన్ని కొంచెం పబ్లిసిటీ చేసి యూనివర్సిటీస్లో ఉన్నటువంటి డాన్సర్స్, లోకల్లో ఉన్నటువంటి డాన్సర్స్, క్రిటిక్స్ వాళ్ళందరి మధ్యన అది ప్రజెంట్ చేసి ఇంకా భవిష్యత్తులో ఇంకెందరితోనూ ఇలాంటి సెమినార్స్లా కండక్ట్ చేసి అందరినీ ఒక వేదిక మీద కూర్చోబెట్టి దీనికి మంచి మేధోమదనం చేసి ఒక స్థాయికి తీసుకెళ్ళి 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల ప్రపంచంలో నటరాజు రామకృష్ణ గారు పేరునికి ఒక కలికితురాయిలాగా ఎలాగ సమర్పించారో అంతటి ఉన్న స్థానానికి తీసుకెళ్లాలని వారి ఆశయం. ఆశయం ఫలించాలని భగవంతుని కోరుకుంటూ ఇప్పుడు ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా రమేష్ కృష్ణ గారిని కోరుకుంటున్నాను. సార్ క్షమించాలి, ఒక్కసారి వేదిక మీదకి వస్తారా? హడావుల్లో మర్చిపోయాను సార్ చిన్నది. ఏదో అంటే చిన్న డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ తరఫు నుంచి చిన్న రెమ్యునరేషన్.
అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. సభాయై నమః. పూజ్య గురువర్యులైన పద్మశ్రీ భరతకళా ప్రపూర్ణ ఆంధ్ర సరస్వతి డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి శత జయంతి ఉత్సవాల సందర్భంలో ఆ మహనీయుని యొక్క వర్ధంతి రోజున ఏర్పాటైనటువంటి ఈ సభలో ప్రసంగించేటువంటి ఒక అవకాశం నాకు కలగజేసినందుకు ముందుగా కార్యనిర్వాహకులైన వారందరికీ కూడాను అనేకానేక వందనాలు సమర్పించుకుంటూ ఉన్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ హరికృష్ణ గారి ఔదార్యానికి, వారు చేస్తున్నటువంటి అతి గొప్ప కళాసేవకు ముందుగా అంజలి ఘటిస్తున్నాను. ఎంతోమంది ఆఫీసర్లను నేను చూసి ఉంటాను, కానీ ఒక ఆఫీసరు ఈ విధంగా స్టేజి మీదకి వచ్చి నవవిధ భక్తి మార్గాల గురించి, బాలగంగాధర తిలక్ గారి కవిత్వాల గురించి చెప్పగలిగినటువంటి ఒక ఆఫీసర్ని మాత్రం మనం ఎక్కడన్నా చూస్తామో లేమో. వారి నిబద్ధతకు, అలానే కళల పట్ల, సాహిత్యం పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమకు వారి మాటలే నిదర్శనం. అలానే గురువుగారి మీద వారికి ఎంత భక్తి ఉన్నది అనేటువంటిది శిష్యులైనటువంటి వారందరూ కూడా నేర్చుకోవాలేమో వారిని చూసి అని అనిపించేటంత గొప్పదిగా ఉంది. ఇవాళ ఈ కార్యక్రమానికి నేను రావటానికి ముఖ్య కారణమైనటువంటి వారు మాత్రం మా కృష్ణ మాస్టర్ అని మేమందరం కూడా ప్రియంగా పిలుచుకునేటువంటి కళాకృష్ణ గారే. వేరే మా అక్కయ్య గారింట్లో చిన్న ప్రోగ్రాం ఉంటే నేను ఇక్కడికి రావటం జరిగింది. ఆ సందర్భంలో వారిని కలవటం, అదే సమయంలో వారి ఈరోజు వేరే కార్యక్రమం అనుకొని అది జరుగుతుందో లేదో అని చెప్పి ఇదే హరికృష్ణ గారికి ఒక ఉత్తరం రాద్దాము అని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నారు, అది రాసి కూడా ఉన్నారు. ఇంతలో నేను వారింటికి ఏదో అనుకోని అతిథిలాగా వెళ్ళటం, వెళ్ళగానే అప్పటికప్పుడు ఆయన మనసులో ఇలా తట్టడం కూడాను నిజంగా మాస్టర్ గారి యొక్క కృపయ అని చెప్పి నేను అనుకుంటుంటాను. ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాము అని చెప్పి వారు అనటం, ఆ విధంగా ఈనాడు ఈ సభలో మాట్లాడేటువంటి అవకాశం నాకు రావటం జరిగింది. దానికి వెంబటే ఓ మంచి శీర్షిక కూడా వారే నిర్ణయం చేసేసారు, పేరిణి చారిత్రక దర్పణం అని చెప్పి. సరే, మొత్తానికి ఇంకెక్కువ ఉపోద్ఘాతం లేకుండా అసలు విషయంలోనికి వెళ్ళిపోదాం. నిర్వాహకులు నాకు ఇచ్చినటువంటి సమయం మొత్తం 40 నిమిషాలు. ఆ 40 నిమిషాల్లో ఒక 25 నిమిషాల పాటు నేను మాట్లాడటం, ఇంకొక 15 నిమిషాల పాటు ఎవరేమన్నా ప్రశ్నలు ఏమన్నా ఉంటే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పటం అని చెప్పి చెప్పారు. దానిలో ఒక 5 నిమిషాలు అయిపోయినట్టుంది. ఇంకా 20 నిమిషాల్లో నేను చెప్పదలుచుకున్నటువంటి మాటలు పూర్తి చేసేస్తాను. భారతీయ నృత్యకళ గురించి మనకందరికీ తెలిసినటువంటి విషయం, ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి నృత్యకళ. దానిలో ఎటువంటి సందేహము లేదు, ఎవరికి ఉండాల్సిన అవసరమూ లేదు. మొట్టమొదటగా ఇది నృత్తం, నృత్యం, నాట్యం అనేటువంటి 3 విభాగాలుగా వ్యాప్తి చెందింది అని కూడా చాలామందికి, కళలో కొద్దిగా అభినవేశం కలిగినటువంటి వారందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అలా 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 మనకి కొన్ని శాస్త్రీయ నృత్యకళలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఇవాళ కనుక మనం భారతదేశంలో చూస్తే ఒకవైపు మనకు భరతనాట్యం అని, మరొక చోట ఒడిస్సీ అని, ఇంకొక చోట ఒక కథకళి కానివ్వండి లేదా మోహిని ఆట్టం కానివ్వండి,
ఇలా రకరకాలైన కథకు కానివ్వండి, రకరకాల పేర్లతో శాస్త్రీయ నృత్యాలు భారతదేశం అంతటా ఉన్నాయి. కానీ మన శాస్త్రీయ గ్రంథాల్లో ఎక్కడా కూడాను వీటి పేర్లే లేవు. మనందరము చాలామందికి మన ప్రాంతంలో ఇప్పటికి కూడా అందరి ఉద్దేశం ఏంటంటే డ్యాన్స్ ఏదైనా సరే క్లాసికల్ డ్యాన్స్ అనగానే భరతనాట్యమా అనేస్తారు అంతే. ఈ మధ్యకాలంలో కాస్త కూచిపూడా అంటాం మొదలెట్టారు. భరతనాట్యమా కూచిపూడా ఇవి రెండే పేర్లు అన్నమాట. మీరు ఏం చేసినా సరే ఈ రెండు కేటగిరీలో దాని కింద వేసేస్తారు. అంతేకాని దీనికి ఈ భారతీయ నృత్య కళకి ఎంత ఔన్నత్యం ఉంది, మన ప్రాంతం నుండి వెళ్ళినటువంటి కళలు ఏ విధంగా పరిఢవిల్లయ్యి అనేటువంటి మాట మాత్రం ఎవ్వరూ చెప్పుకోవట్లేదు. భరతనాట్యం అనేటువంటి పేరు చాలా కొత్త పేరు. కేవలం ఒక 50-60 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పేరు. మరి అదేమో అత్యంతమైనటువంటి ప్రాచీన కళ కింద మనం లెక్కేశాము. మన దగ్గర ఉండేటువంటి కళలు ఆ భరతనాట్యానికి కూడా మూలమని చెప్పదగినటువంటి కళలనేవో మనం మర్చిపోయాం, విస్మరించేశాం పూర్తిగా కూడా. ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఏమండి ఇలా ఆంధ్రనాట్యం అనేది ఒకటి ఉంది అని అంటే అదేంటండి, అలాగ కూడా స్టేట్ల పేర్లతోటి నాట్యాలు ఉన్నాయా అని అడుగుతారు. అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. ఇక పేరిణి గురించి అయితే సరే, ఒక పురుష నృత్యంగా ఒక ఉద్ధృతమైనటువంటి నృత్యంగా కొంత కొంత ఈ మధ్య బాగానే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ ఆ పేరిణి యొక్క మూలం ఏంటో తెలియదు. కానీ వాస్తవానికి ఈ ప్రాచీనమైనటువంటి శాస్త్రీయ నృత్య కళల గురించి ఏ ఏ గ్రంథాలైతే మనకి ఆధారంగా లభిస్తూ ఉన్నాయో వాటన్నిటిలో ఉండేటువంటి ఒకే ఒక పేరు పేరిణి మాత్రమే. ఇంకా ఏ ఇతరమైనటువంటి నాట్యాలు ఇవాళ శాస్త్రీయ నృత్యాలుగా పిలువబడుతున్నటువంటి ఏ నాట్యము లేదండి. అక్కడ ఒక్క పేరిణి మాత్రమే ఉన్నది. సరే పేరిణిని మాస్టర్ గారు పునఃసృష్టించటము, ఆయన దాన్ని ప్రచారం చేయటము సరే తర్వాత కాలంలో బాగానే ఉంది. కానీ ఇప్పటికి కూడాను ఇదంటే గిట్టనటువంటి వాళ్ళు అసలు పేరిణి ఎక్కడుంది, పేరిణి ఎక్కడుంది ఇలా మాట్లాడటం మొదలెట్టారు. నేను అంతకుముందు మాస్టర్ గారు రచించినటువంటి పుస్తకాలని వాటిని మిగతా ప్రాంతాల్లో మనం ప్రచారం చేయాలి అని మాస్టర్ గారు కోరటం, దాని మీద నేను వాటిని హిందీలో కానివ్వండి ఇంగ్లీష్లో కానీ రాయటము అలా అలా జరిగింది. కానీ ఇలా పరిశోధనాత్మకమైనటువంటి విషయంగా ఎప్పుడూ చేయలేదు. ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ ఇండియా తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ మాస్టర్ గారితో, కృష్ణ మాస్టర్ గారితో, వాళ్ళతోటి, కుమార్ గారితోటి, వీళ్ళందరితోటి మళ్ళా మాట్లాడటము ఈ సందర్భంగా రకరకాలైనటువంటి విషయాలు తెలిసాయి. పేరిణి అని అంటే అందరికీ గుర్తొచ్చేది ఒకే ఒక పుస్తకం, ఉందృతరత్నావళి. కాదు కూడదు అంటే ఓ భరతారణం. ఈ రెండింటినీ తప్పితే ఇంకా మిగతా వాటిల్లో ఎక్కడా కూడా పేరిణి అనేటువంటి మాటే లేదు అనేటట్టుగా అందరూ చెప్పుకుంటూ వచ్చారు. మరి ఏంటి అసలు ఈ పేరిణి నిజంగానే ఇంత గొప్పదా అనేటువంటి ఒక ఉద్దేశంతో వెతకటం మొదలెడితే ఎన్నెన్ని పుస్తకాలు, ఎన్నెన్ని ప్రాచీనమైనటువంటి గ్రంథాల్లో మనకి ఈ పేరిణి కనపడిందో చెప్పలేం. ఏదో ఒక 3-4 నెలల కాలం పరిశ్రమిస్తేనే మాకు 2 పుస్తకాల నుండి 24 పుస్తకాలకి అంటే 24 గ్రంథాల్లో మాకు పేరిణి గురించినటువంటి ఆధారాలు లభ్యమైన పుస్తకాలంటే ఏదో నిన్న మొన్న రాసినవి కాదండి, కొన్ని శతాబ్దాల క్రితం రాసినటువంటివి. అలాంటి పుస్తకాల్లో మనకి ఇన్ని విషయాలు ఇప్పుడు కనపడుతూ ఉంటే అసలు పేరిణి అనేటువంటి మాట ఏదో కొత్తది కొత్తదని ఎందుకు అంటున్నారు వీళ్ళు, ఏ ఆధారం మీద అంటున్నారు? కొంతమంది బాగా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి నర్తకులు, నర్తకీమణులు కూడా విమర్శించారు. ఎందుకా అని చెప్పి దాన్ని ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళుతూ, ఆలోచన చేసుకుంటూ వెళుతూ ఉంటే అసలు ప్రేరిణి పదాన దగ్గర నుంచి లెక్క చూసుకుంటూ వెళ్ళాం. ప్రేరిణి, ప్రేరణ, ప్రేరణ, పేరణి ఇలా రకరకాలైనటువంటి పేర్లతో ఈ పేరు, ఈ నాట్యం ఆనాటి నుండి అంటే ఏనాటి నుండి, దరిదాపుల 2-3 శతాబ్దాల నుంచి ఇవాళ 22వ శతాబ్దం అంటే సుమారు 20 శతాబ్దాల పాటు ఈ దేశంలో
ఒక నాట్యం ఉండింది. ఆ నాట్యానికి కేంద్ర బిందువుగా మన ప్రాంతం ఉండింది. ఇంత మాటలు అక్కడ వాళ్ళందరూ ఎప్పుడో ఇవాళ ఏదో మన పుస్తకాలు మార్చి రాయటానికి ఏం వీల్లేదు కదండి. ఎవరో 4వ శతాబ్దంలో ఒక ఆయన రాసినటువంటి పుస్తకంలో మాటను మనం తీసి చెప్తున్నాం. ఇవాళ ఈ పుస్తకాలు కూడా కొన్ని మాకు ఇండియాలో కూడా లభ్యం కాలేదు. ఏదో ఇవాళ థ్యాంక్స్ టు ది ఇంటర్నెట్ అలా నెట్లో వెతుకుతూ వెతుకుతూ పోతే ఇటలీలో ఒక లైబ్రరీలో ఒక పుస్తకం దొరికింది మాకు. ఇలాగా రకరకాల పేర్లతో ఉన్నటువంటి ఈ పేరిణి ప్రేరణ అనేటువంటి ఒక నృత్యం మనం ఎందుకని ముందుకు తీసుకొని పోలేకపోయాము అనేటువంటి ఒక ఆలోచనతోటి దాని గురించి మేము చర్చించుకోవడం జరిగింది. ఆ క్రమంలో వచ్చినటువంటి రకరకాలైనటువంటి ప్రాచీనమైనటువంటి గ్రంథాలు కొన్నింటిని వాటి పేర్లు చెప్తేనే మీకే అర్థమవుతుంది నిజంగా ప్రేరణి ఈ ప్రేరణ పేరిణి అనేటువంటివి ఇంత ప్రాచీనమైనటువంటివా మనం ఎందుకు తెలుసుకోలేకపోయామని మనమే ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు. మొట్టమొదటిగా నాట్యశాస్త్రం మొత్తానికి మూలమని చెప్పి మనం అనుకుంటున్నటువంటి భరతముని రచించినటువంటి నాట్యశాస్త్రం ఏదైతే ఉందో ఆ నాట్యశాస్త్రం యొక్క మూలాలే పేరిణికి సంబంధించినవి అని చెప్పి తరువాత కాలంలో భరతుడు రాసినటువంటి నాట్యశాస్త్రానికి వ్యాఖ్యానం రాసినటువంటి కోహలుడు అనేటువంటి ఆయన రాశాడు. ఆ కోహలుడు సుమారు 4వ శతాబ్దానికి చెందిన ఆయన. ఆ కోహలుడు రాసినటువంటి పుస్తకం మనకి లభ్యం కావట్లేదు ఈరోజు. మరి మీకెలా తెలిసిందండి? ఆకాశంలో నుంచి మీకు ఎవరన్నా దేవదూతలు చెప్పారా అని అడగండి. ఆ కోహలుడు రాసినటువంటి మాటనే తరువాత కాలంలో అభినవగుప్తుడు అనేటువంటి ఒక మహనీయుడు వాటన్నిటిని గురించి ఉదాహరణలు చెప్తూ ఇదిగోండి ఈ పుస్తకంలో కోహలుడు ఈ విధంగా అన్నాడు అని ఈయన రాశాడు. ఇది ఎప్పుడు జరిగింది? 6వ శతాబ్దం. మన తాత ముత్తాతలు ఎవరు పుట్టక ముందున సంవత్సరాల సంగతి మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. అలాగ ఆ సమయంలోనే ఇలాంటి ఒక ప్రేరణ ప్రేరిణి అనేటువంటి మాటలకి సంబంధించి ఒక నృత్య విశేషం ఉన్నది అనేటువంటి మాట అభినవ భారతిలో మనకు మొట్టమొదటిగా కనపడుతూ ఉంది. వాటిని ఉపరూపకాలు అనేటువంటి ఒక పేరు పెట్టారు అప్పుడు ఆ సమయంలో. ఆ ఉపరూపకాల్లో ఒక విశేషంగా పేరుని ఉండింది ఆ రోజు. ఇప్పుడు మీకు సందేహం ఒకటి రావచ్చు, ఏమండి ఉపరూపకము రూపకం అనేటువంటి మాట నాటకానికి సంబంధించింది కదా, నాట్యానికి సంబంధించింది ఎలా అయ్యింది అది అని చెప్పి. ఆ నాటికి డివిజన్ జరగలేదండి ఇలాగా, ఇది నాటకము ఇది నాట్యము ఇది ఇంకోటి, ఇవన్నీ కూడాను వినోద ప్రధానమైనటువంటి లేదా అటు భగవదర్పితమైతే అటు ఆధ్యాత్మికమైనటువంటి రెండే రెండు విషయాలు అక్కడ. అలాగ ఉన్నటువంటిది పేరు. సరే వారు రాసినటువంటి దానిలో వారు చెప్పారు కానీ వివరణ అంటూ పెద్దగా ఏమీ లేదు. మనకి మొట్టమొదట ఇలాగ మేము వెతుకుతూ ఉన్నటువంటి సమయంలో లభించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఒక గ్రంథం అవమాపతము అని చెప్పి. ఏమిటి అవమాపతము అనంటే, ఉమాపతి అనే మాటకి ఏమిటి అర్థము? శివుడు అని చెప్పి అర్థం. ఆ శివుడు తన భార్య అయినటువంటి పార్వతీదేవికి ఈ కళలు అనేటువంటి ఏ విధంగా వచ్చినాయో చెప్తూ ఏమేం చెప్పారు అనేటువంటిది ఒక శైవ ఆగమం. ఆగమ శాస్త్రాలంటే మీకు తెలిసే ఉంటుంది, మన వేదాలు ఏ విధంగా అతి ప్రాచీనమైనటువంటివో అంతే ప్రాచీనమైనటువంటిది ఆగమ శాస్త్రం. అలాంటి ఒక ఆగమ శాస్త్రాన్ని అవమాపతము అని చెప్పి అంటారు. ఆ అవమాపతం అనేటువంటి ఆగమ శాస్త్రంలో మొట్టమొదటగా ఈ ప్రస్తావన మనకు కనపడుతుంది. శృణుదేవి ప్రవక్ష్యామి ద్రుచమష్ట విధం పునః, 8 రకాలైనటువంటి నర్తనాలు ఉన్నాయి అని చెప్పాడు ఆనాడే శివుడు. తాండవం చైవం నృత్యం చ ప్రేరణం దండరాసక. ఏమిటి వాటి పేర్లు? తాండవం అన్నాడు, నృత్యం అన్నాడు, ప్రేరణం అన్నాడు, దండరాసకం అన్నాడు. స్థిత్యానంద మనోహాని సంహార ఇతి తాండవ, లాస్యం తు నర్తనం చైవ ఖిలకం కుండలీ తథా.
ఇలా మిగిలినటువంటి అంటే అన్ని పేర్లు చెప్తూ ఉంటే మనకు సమయం సరిపోదండి. అందుకని ఎక్కువ వివరణ ఇవ్వకుండా ఎక్కడైతే పేరిణి అని కనపడుతుందో అక్కడ బ్రేక్ వేస్తా, తర్వాత మళ్ళీ ముందుకు తీసుకొని వెళుతూ ఉంటా. అలాగా పేరిణి అనేటువంటిది ఒక నృత్య విధానము ఆ రోజుల్లోనే ఉన్నది. ఏది మనం కథలు చెప్పుకుంటున్నటువంటి శివుడు పార్వతి కాలానికే ఉన్నటువంటిది ఇది. మరి ఇప్పుడు చెప్పండి, భరతనాట్యమే అత్యంత ప్రాచీనమైంది అని చెప్పేటువంటి వాళ్ళకి, అమ్మా మీకన్నా ముందు ఇక్కడ ప్రేరిణి అనేటువంటి మాట ఉంది అని చెప్పడానికి మనకు ఆధారం ఉన్నదా లేదా? ఉంటే చప్పట్లు కొట్టండి, లేదంటే ముందు కూర్చోండి. కాబట్టి ఆధారము మన దగ్గర ఉంది, మనం ఇవాళ దాకా నోరు మూసుకొని కూర్చున్నాం. అందుకని వాళ్ళేమో గొప్పగా చెప్పేసుకుంటున్నారు, ప్రపంచం అంతా మాదే అత్యంత ప్రాచీనమైనటువంటి నృత్య కళ అంటున్నారు. మనం నోళ్ళు మొహాలు తెలవేసుకొని కూర్చొని ఉంటున్నాం. ఎందుకు కూర్చోవాలి? మన దగ్గర ఇంత ప్రాచీనమైనటువంటి ఒక నృత్య కళ ఉన్నది కదా, ఏ పేరుతో అయితే మనం ఈనాడు ప్రదర్శిస్తున్నామో అదే పేరుతో ఆనాడు ఉంది, మధ్యలో పేర్లు మార్చుకోలే మనమేమి. కాబట్టి ఇది అప్పటి నుంచి ఉన్నది కదా అని చెప్పి, మరి అది లాస్యమా లేకపోతే తాండవమా అనేటువంటి వివరణ అక్కడేమీ చేయలేదు. కానీ ఈ పుస్తకానికి వ్యాఖ్యానం రాసినటువంటి వాసుదేవ శాస్త్రి గారు చెప్పినటువంటి మాట ఒక రకంగా ఉంది, పుస్తకం యొక్క మూలాన్ని చదివితే దాని అర్థం ఇంకో రకంగా ఉంది. అందుకే నేను అందరికీ చెప్తుంటాను, ఎవరన్నా ఒక పుస్తకం గురించి ఒకటి రాశారంటే మంచిదండి, దాన్ని పట్టుకోండి, పట్టుకొని మూలానికి వెళ్ళండి అంటా. మళ్ళీ మూలానికి వెళ్తే మనకు కరెక్ట్ అర్థం తెలుస్తుందండి. అనువాదం కనుక పట్టుకున్నామంటే ఏమవుతుందంటే మధ్యలో అనువాదం చేసిన వారి యొక్క అభిప్రాయం దానికి జోడైపోతుంది, అందువల్ల మూలంలో ఉండేటువంటి విషయం మనకి తెలియకుండా పోతుంది. తరువాత దీని తర్వాత వచ్చినటువంటిది అంటే పీరియడ్ అంటే మనకి ఏమాత్రం తెలియనటువంటిది ఆగమ శాస్త్రాలు ఆ సమయంలో ఉన్నటువంటిది ఒకటి. కొద్దిగా పీరియడ్ తెలిసినటువంటిది ఏమిటి అని అంటే నాట్యశాస్త్రం తెలుసు. అంటే ఎలా తెలుసుది? క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం దగ్గర నుంచి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు మధ్యలో అంటే 600 శతాబ్దాల పాటు దీనికి కాల నిర్ణయం చేసేసారు ఎవరికి తోచినట్టు వాళ్ళు. 600 శతాబ్దాలంటే తమాషా అయిన విషయం అండి. ఈ 600 సంవత్సరాల్లో ఎన్ని మార్పులు జరిగినాయో మనకి తెలియదు, కానీ కొంతమంది ఏమో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో రాశారంటారు, క్రీస్తు శకం 3వ శతాబ్దం అంటారు. సరే, అవి కొద్దిగా పక్కన పెడదాం. దాని తర్వాత వచ్చినటువంటిదే ఈ 8వ శతాబ్దంలో సుమారు అభినవ భారతి అనేటువంటి వ్యాఖ్యానం. ఈ అభినవ భారతిలో మనకి 23 రకాలైనటువంటి ఉపరూపకాల గురించి చెప్పడం జరిగింది. దానిలో ఈ ప్రస్తావన, పేరిణి యొక్క ప్రస్తావన మనకు కనపడుతూ ఉంటుంది. దోంబిక బాణం ప్రస్థానం షిడ్గకం బాణిక ప్రేరణి క్రీడ రామక్రీడ రాగకావ్య హల్లీసక రాసక అనేటువంటి భేదాలు ఉన్నాయని చెప్పి చెప్తూ వచ్చారు దాని గురించి. సరే, తర్వాత చూద్దాం అదంతా. ఆ తర్వాత ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే నంది భరతం. ఈ నంది భరతమే మనకి ఈనాడు మన దేశంలో లభ్యం కానటువంటి పుస్తకం. ఎవరు ఈ నందికేశ్వరుడు అంటే మన ప్రాంతం వాడు, తెలుగువాడు. ఇది ఇంకెంత గర్వకారణమో ఆలోచన చేయండి. భరతముని ఎంత ప్రాచీనమైనటువంటి వాడో అంతే ప్రాచీనత కలిగినటువంటి వాడు నందికేశ్వరుడు. ఆయన రచించినటువంటి పుస్తకం ఈ నంది భరతం అనేటువంటిది. తర్వాత భరతార్ణవం అనేది కూడా మనకి లభ్యమవుతున్నది ఈరోజు. ఈ నంది భరతం అనేటువంటిది మనకి ఇక్కడ లభ్యం కాకపోతే మనకు మ్యాన్స్క్రిప్ట్స్ అది కంపారిటివ్ మ్యూజికల్ స్టడీస్ అని చెప్పి ఇటలీలో ఒక లైబ్రరీ ఉంటే దానిలో నుంచి మనం తీసుకోవటం జరిగింది. ఆ తర్వాత భరతార్ణవం కొద్దిగా లభ్యమవుతున్నది మన దేశంలో, కానీ పూర్తి ప్రతి లభ్యం అవ్వట్లేదు. అది ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి ప్రతి లభ్యమవుతోంది ఈ భరతార్ణవానికి సంబంధించినటువంటిది. ఈ భరతార్ణవంలో కూడాను మనకు దేశీ తాండవ లక్షణాల గురించి తెలియచేస్తూ అందులో 705వ శ్లోకం నుంచి 742వ శ్లోకం వరకు పేరిణి పేరిణికి ఉండేటువంటి పంచాంగాలు వీటన్నిటి గురించి కూడా అక్కడ చర్చించటం అనేటువంటిది జరిగింది. కానీ వీటిని కొంతమంది ఏమో లాస్యం అంటారు, కొంతమంది ఏమో తాండవం అంటారు. ఇంకా అప్పటికి మరి క్లాసిఫికేషన్ జరగలేదో లేదా రెండూ ఉండి రెండిటి గురించి వ్యాఖ్యానించడం జరిగిందో లేదా ఒక తాండవం గురించే చెప్పడం జరిగిందో క్లారిటీ కొద్దిగా తక్కువ మనకి.
ఆ తరువాత నారదుడు వ్రాసినటువంటి గ్రంథం సంగీత మకరందం అనేటువంటిది. ఇది 6వ శతాబ్దంలో మనకు లభ్యమవుతున్నటువంటి గ్రంథం. 6వ శతాబ్దంలో ఇది రాసినట్లుగా మనకు తెలుస్తున్నది చరిత్ర ద్వారా. దీనిలో బాగా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటిది గర్గరం గురించి. ఇక్కడ పేరిణి అనే మాట ఏమి రాయలేదండి. పేరిణి అనే ప్రత్యేకంగా ఒక డాన్స్ ఉన్నట్టుగా చెప్పలేదు, కానీ ఈ గర్గరం అనేటువంటి దాని గురించి బాగా విపులంగా చెప్తారు. ఈ గర్గరం అనేటువంటిది ఏం లేదు, మనం ఈ కాలికి గజ్జలు కట్టుకుంటారు కదా, ఆ కట్టుకున్నటువంటి గజ్జల్ని చక్కగా శబ్దం చేయటం అనేటువంటిదే గర్గరం అంటే. ఆ గర్గరానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది మన పేరిణి నృత్యంలో. దాని గురించి తర్వాత వద్దాం, మనం పంచాంగాల గురించి మాట్లాడుకునేటప్పుడు. అయితే ఈ గర్గరాన్ని గురించి ఆయన చాలా చక్కగా వర్ణిస్తూ ఆ ప్రేరణ నృత్యం చేసేటువంటి వాళ్ళని పేరిణి అంటారు. ఇక్కడ మళ్ళీ మనకి ఇంకో సందేహం రావచ్చు. కొంతమంది అడుగుతూ ఉంటారు ఇలాంటి ప్రశ్నల్లో, ఎక్కువ ప్రశ్నలు మనం కృష్ణమాస్టారే వేస్తూ ఉంటారు. ఆయన ప్రశ్నలకు సమాధానం వెతుకటాని కోసమని నేను 10 పుస్తకాలు ఎక్కువ చదువుతూ ఉంటాను. ఎందుకు అనంటే, అసలు పేరిణి అనేటువంటిది నిజంగా డ్యాన్సా, లేకపోతే డ్యాన్స్ చేసి ఆయన్ని పేరిణి అంటారా అని అన్నాడు ఆయన. అప్పటిదాకా ఆలోచించలేదు నిజంగా నేను. మీరు ఎవరిని ఆలోచించారో లేదో నాకు తెలియదు. నిజమే కదా, ఎక్కువ పుస్తకాల్లో ఏమని ఉంది అనంటే సపేరణి అని ఉంది. అతను పేరణి అని రాశారు. అతను అంటే ఎవరు, నృత్యం చేసేవాడు పేరణి అన్నారు. ఆ నృత్యం చేసేటువంటి వాడిని పేరణి అన్నారు, కానీ ఆయన చేసేది ప్రేరణమా? ఇది ప్రశ్న. ఇది కొద్దిగా లోతుకు పోతే కానీ మనకు అర్థం కాదండి. దీనికి కొద్దిగా అప్పుడు మాస్టర్ గారు ఆ ప్రశ్న వేసిన తర్వాత కాస్త ఆలోచించాము, కొద్దిగా గ్రామర్ నాలెడ్జ్ కావాలి దానికి. వీటన్నిటినీ నామవాచక క్రియాశబ్దాలు అంటాం మనం. ఈ నామవాచక క్రియాశబ్దం అనేటువంటిది ఎలా వస్తుంది అంటే, ఎవరు ఏ పని అయితే చేస్తారో ఆ పనిని బట్టి వాళ్ళకి నామవాచకం వస్తుంది. అంటే ఒక కుమ్మరి పని చేసేవాడిని కుమ్మరి అంటాం మనం, అంతే కదండి. ఒక కంసాలి పని, ఒక బంగారం పని చేసేటువంటి వాడిని కంసాలి అని చెప్పి అంటాం. స్వర్ణకారుడు అంటాం మనం. ఇప్పుడు స్వర్ణకారుడు అంటే ఏం చేస్తాడు, ఇనుప సామాన్ చేసేవాడిని స్వర్ణకారుడు అనంగా. స్వర్ణంతో పనిచేస్తేనే స్వర్ణకారుడు అంటాం, కానీ కుండలు చేసేవాడిని కుమ్మరి అంటాం, కానీ వేరే వాడిని కుమ్మరి అనం కదా. వడ్రంగిని పోయి కుమ్మరి అనంగా మనం. కాబట్టి ప్రేరణ చేసేటువంటి వాడినే పేరిణి అనాలి, కానీ వేరే ప్రశ్న ఎందుకు వస్తుంది అసలు అక్కడ. సో నాకు ఆన్సర్ దొరికిన తర్వాత ఇలాగా మనం ఆలోచించుకుంటూ పోతే ఇట్లాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయండి. వీటికి మూలం కృష్ణ మాస్టర్. ఎందుకంటే ఆ రకంగా మనం ఆలోచించాం, ఆయన 50 రకాలుగా ఆలోచిస్తాడు ఒక విషయాన్ని. అలా ఆలోచించి ఇది ఎందుకు వచ్చింది అని అడుగుతాడు తర్వాత. ఇంకో పంచాంగాల్లో ఇంకో విషయం చెప్తా మళ్ళీ తర్వాత, అది కూడా ఆయన చెప్పబట్టే నేను అంత దూరం వెళ్ళా, లేకపోతే అంత దూరం ఆలోచన చేసిండేవాడిని కాదు. విభ్రన్ ముండ శిఖా విలిప్త విభవో భస్మాదంగ శారీరకో విభ్రద్ గర్గరి హాస్య పేషల కళాతాళ ప్రవీణస్తథా పంచాంగే కుశలో సభాపతి అని చెప్పి భరతార్ణవంలో 5 అంగములలో కుశలుడైనటువంటి వాడినే మనము ప్రేరణి అని చెప్పి అంటాము అనేటువంటి మాట వాళ్ళు చెప్పటం జరిగింది ఈ సంగీత మకరందంలో మనకి. ఆ తర్వాత వచ్చినటువంటి గ్రంథం మనకి హేమచంద్రుడు రచించినటువంటిది. ఆయన కాలం 1089 నుంచి 1172 వరకు ఉన్నటువంటి ఆయన కావ్యానుశాసనం అనేటువంటి దానిలో రాసి ఆయన 2 రకాలైనటువంటి రూపకాలు ఉన్నాయని, కొన్నిటిని పాఠ్య రూపకాలని, మరొకరిని కొన్నిటిని గేయ రూపకాలని అంటారని చెప్పాడు. అంటే చదవటానికి వీలయ్యేవి, కొన్ని పాడుకోవటానికి వీలయ్యేవి అని. అలాంటి పాడుకోవటానికి వీలయ్యేటువంటి గేయ రూపకాల్లో ప్రేరణ అనేటువంటి ఒక గేయ రూపకం ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ కాలంలో. తర్వాత ప్రేరణకి నృత్యం విశేషణం చెప్తూ ఆయన, ఇది ఒక హాస్య ప్రధానమైనటువంటి ఒక ప్రహేళిక వంటిది అని చెప్పి వదిలేశాడు. ఇది తర్వాత కాలంలో కొన్ని విమర్శలకి మనకి అవకాశం కలగజేస్తుంది. దాని గురించి తర్వాత చెప్పుకుందాం మనం. ఆ తరువాత మానసోల్లాసం 1125
మహారాజా సోమశేఖరుడు అనేటువంటి ఆయన రాశాడు. ఆయన 6 రకాలైనటువంటి నృత్యాల గురించి చెప్పడం జరిగింది. నాట్యం, లాస్యం, తాండవం, లాఘవం, విషమం, వికటం అనని 6 రకాలు చెప్పాడు. వీటిల్లో ఈ లాఘవం, విషమం, వికటం అనేటువంటి మూడు కూడాను తరువాత కాలంలో పేరిణీలో ఉండేటువంటి పంచాంగాల్లో భాగంగా తయారైంది. అంటే అంతకుముందు ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి నృత్యాలు కాలక్రమంలో మెర్జైపోయి ఈ పేరిణిలోనికి వచ్చి ఉండవచ్చు. మేము ఎక్కడైతే ఉండవు మా ఊహో వాటిని వచ్చు అని అంటున్నాం. ఎక్కడైతే కరెక్ట్గా మాకు ప్రూఫ్ ఉందో ఇదిగో ఇది ఉంది అని కూడా చెప్తున్నాం. కాబట్టి రెండింటినీ అదే విధంగా స్వీకరించాం. అదేవిధంగా ఆయన మానసోల్లాసంలో ఎప్పుడెప్పుడు ఈ నృత్యం చేస్తారు అనేటువంటి దానికి కొన్ని సందర్భాలు చెప్పాడండి. అందులో విజయం, విజయోత్సవం అనే కాకుండా యుద్ధానికి వెళ్ళే సమయంలో నృత్యం చేస్తారు అన్నాడు. అంటే రెండు సందర్భాలు చెప్పాడు. చాలా ఉన్నాయి సందర్భాలు ఎప్పుడెప్పుడు నృత్యం చేస్తారని. ఒకటేమో విజయోత్సవం అంటాడు, ఒకటేమో యుద్ధ సమయం అంటాడు. యుద్ధ సమయం అంటే ఏంటి? యుద్ధానికి పోయే సమయమా, యుద్ధం నుంచి వచ్చే సమయమా? అంటే దానికి సమాధానం మీకు ఎక్కడ దొరుకుతుంది? వెంబడి తర్వాత పదంలోనే దొరుకుతుంది. విజయోత్సాహంలో అన్నాడు. అంటే ఇప్పుడు విజయోత్సాహం అంటే ఏంటి? యుద్ధం అయిపోయి వచ్చేటప్పుడేగా. సో ఒకసారి ఆల్రెడీ పోయి వచ్చేటప్పుడు జరిగింది అని అంటే పోయేటప్పుడు ఇంకో ఇంకొక నృత్యం చేస్తారనేగా అర్థం. కాబట్టి ఆ ప్రేరణ కలిగించేటువంటి ఒక నృత్యాన్ని చేస్తారు కనుక ఇది ప్రేరిణి అని తర్వాత మన మాస్టర్ గారు నటరాజు రామకృష్ణ గారు చెప్పినటువంటి మాట అక్కడ మనకి బాగా సూటబుల్ అవుతుంది. ఆ తరువాత కాలంలో బాగా ప్రఖ్యాతి చెందినటువంటి పుస్తకం సంగీత రత్నాకరం. ఈ 1240 నుండి 1250 మధ్య కాలంలో వ్రాయబడినటువంటిది. శాంగదేవుడు అనేటువంటి మహానుభావుడు రాశాడు. రంజకోరూప సంపన్న ప్రఖ్యాత ఖ్యాత వంశజ భావుకో రసిక స్థాళవేది గమక కోవిద ధ్వని శారీర సంపన్నో రాగాంగాది రాగాంగాది విచక్షణ పంచాంగ కుశలోప్యంగ సర్వభాషా విశారద. ఇన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు మాత్రమే పేరిణి కాగలడు. అందరూ పేరిణి పేరిణి మేము చేసేస్తామండి అన్ని రకాలుగా, అంటే మిగతా వాళ్ళు చేసినట్టుగా డ్యాన్స్ మేము చేసేస్తామంటే పేరిణి చేయటం అంత సులభం కాదండి అని చెప్పేశాడు ఆయన. ఆ తర్వాత ప్రఖ్యాతమైనటువంటి పుస్తకం నృత్యరత్నావళి. జాయప సేన అని రచించినటువంటి ఈ పుస్తకం గురించి అందరికీ తెలిసినటువంటిదే కాబట్టి ఎక్కువ ఆ విషయం గురించి నేను మాట్లాడకుండా ఇంకా ముందుకు వెళ్ళాను. అంటే సమయం అయిపోతుంది, చాలా ఉన్నాయి చెప్పడానికి అందుకోసం. తర్వాత 1370లో పార్శ్వదేవుడు అనేటువంటి మహానుభావుడు ఈయన సంగీత సమయసారం అనేటువంటి ఒక గ్రంథం రచించి దాని లోపల పేరిణి పంచాంగాల గురించి వ్రాయటం జరిగింది. తర్వాత మరింత ప్రాముఖ్యత కలిగినటువంటి ఆయన రాజస్థాన్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాడు మహారాళ కుంభ. ఈయన సంగీత రాజా అని ఒక పుస్తకం, మహా ఉద్గ్రంథం. ఇంత ఉంటుందండి పుస్తకం, చిన్న చిత్తకదిగా సుమారు 1400 పేజీలో 1500 పేజీలో ఉంది. ఇంతలా పుస్తకం. దానిలో ఇంకా ఏ ఇతర నృత్యం గురించి లేదు, ఒక్క పేరిణి గురించే రాశాడు. అంటే చిన్న పుస్తకాల్లో అంటే ఏదో పేర్లు పాపం చోటు దొరకదని కొద్దిగా రాసి ఉండొచ్చు అనుకోవచ్చు, కానీ ఇంతలా పుస్తకం రాసినటువంటి ఆయన కూడా ఒక్క పేరిణి గురించే రాశాడంటే పేరిణికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఆయన తరువాత సంగీత ముక్తావళి అనేటువంటి ఒక గ్రంథం దేవనాచార్యుడు అనేటువంటి ఆయన రాశాడు. ఇందాక నేను అన్నాను చూడండి, పేరిణం చేసేటువంటి వాడిని మనిషిని పేరిణి అన్నారా లేకపోతే నృత్యాన్ని పేరిణి అన్నారా అని చెప్పి దానికి సమాధానం ఈయన రాస్తాడు. దీని ఈయన పుస్తకంలో తత్ర నృత్త ప్రభేదాచ చత్వార పరిగితితా ప్రేరణం ప్రేంఖణం చాపి కుండలీ దండరాసకం ముండితో భస్మ దిగ్ధాంగ శిఖా వాన్వితాకృతి జర్జరాబంధ జంఘస్య జంఘా పాద వివర్తనై విచిత్రై పద విన్యాసై కుట్టనైస్య ప్రసారణై పర్ణిఘాతైస్య వివిధై గీతవాద్యాక్షరానుగై
పాదాచారైస్య వివిధైర్ నర్తయేత్ ప్రేరణం చ తత్ అన్నాడు. నర్తయేత్ ప్రేరణం చ తత్ అనేది చివర మనకు కావాల్సింది. ఆయన చేసేటువంటి నృత్యాన్ని ప్రేరణం అంటారు అన్నాడు. కృష్ణ మాస్టర్ గారు మీ ప్రశ్నకు సమాధానం చెప్పేశారు. అలాగా దీని నృత్యం పేరే ప్రేరణి కానీ చేసేటువంటి వాడు ప్రేరణ అనేటువంటి అక్కడ దాకా ఆగిపోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఇక్కడ మనకి సమాధానం వచ్చేసి మనకి తంజావూరు సరస్వతి మహల్ లైబ్రరీలో మనకి పుస్తకం లభ్యమవుతోంది ప్రస్తుతం. దాని ద్వారా మనం చూసుకోవచ్చు. తర్వాత శుభంకరుడు అనేటువంటి మహనీయుడు సంగీత దామోదరం అని చెప్పి 1500 రచించడం జరిగింది. ఆయన ఈ పేరిని బహురూపం అని చెప్పి రెండు రకాలైనటువంటి నృత్యాల గురించి చెప్పడం జరిగింది. అంటే కొంతమంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రేరిణి అంటే దానిలో ఏదో హాస్యరసమైనటువంటి ఒకటి విషయం ఉంటుంది, ఏదో పిశాచ మొహాలు కోతి మొహాలు అవి వేసుకొని నృత్యం చేస్తుంటారు, ఏదో రకరకాల మాటలు అన్నమాట. వీటన్నిటికీ కూడాను సమాధానాలు మనకి మన శాస్త్రాల్లోనే ఉన్నాయి. అవి రెండు రెండు రకాలైనటువంటి నృత్యాలు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకదాన్ని తాండవం అన్నాడు, పేరిణి అన్నాడు, ఇంకొక దాన్నేమో బహురూపము అన్నాడు. బహురూపము అనేటువంటిది కేవలం హాస్యప్రధానమైనటువంటిది అని చెప్పడం జరిగింది. కాబట్టి అది వేరే విషయం, ఇది వేరే విషయము. ఇది కనుక పేరిణి అనేటువంటిది అంతకుముందు ఒకటిగా ఉండి ఈ సమయానికి రెండుగా విడిపోయి ఉండొచ్చు, లేదా అప్పుడు రెండుగా ఉండి తర్వాత కాలంలో కలిసి ఒకటిగా అయ్యి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. కాబట్టి ప్రేరిణిలో ఈ ప్రేరణ నృత్యంలో మనం ఇవాళ నటరాజు రామకృష్ణ గారు ఏదైతే పునఃసృష్టి చేశారో దానిలో హాస్యానికి ఆయన ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇవ్వకపోవటానికి కారణం కూడా ఉన్నది. కనుక ఇది ఇవ్వాలి అనేటువంటి ఏ విధమైనటువంటి నిర్బంధం మనకి ఎక్కడా కనపట్టలేదు. ఆ తర్వాత శ్రీకంఠుడు అనేటువంటి ఆయన 1569 రసకౌమిది అనేటువంటి ఒక పుస్తకం రాయటం జరిగింది. దానిలో కూడా ఇదే విషయాన్ని ఇట్లానే చెప్పటం జరిగింది. తర్వాత నరహరి చక్రవర్తి అనే మహానుభావుడు 1571 సంగీత సార సంగ్రహము అనేటువంటిది రాయటం జరిగింది. దానిలో కూడాను వివిధమైనటువంటి ఒక అంగ విక్షేపాలు కలిగిన ఒక దేశీయ నృత్యము అనేటువంటి మాట. ఇది దేశీయమా మార్గమా అనేటువంటి మాట మనకి మొట్టమొదట ప్రారంభమైంది జాయపు సేనాని దగ్గర నుంచి. అంతకుముందు ఉండేటువంటిది కాదు ఈ మార్గీ దేశీ అనేటువంటి రెండు విభజనలు అప్పుడు చేయటం. దేశీ అంటే అదేదో జానపద నృత్యం అని మాత్రం అనుకోవటానికి ఏమాత్రం అవకాశం లేదు. ఆయా ప్రాంతాలకి అనుగుణమైనటువంటి కొన్ని రకాలైనటువంటి అక్కడ ఉండేటువంటి సంస్కృతులకు అనుగుణంగా కొంత అంగ విక్షేపం కలిగినటువంటి ఒక శాస్త్రీయ నృత్యమే కానీ ఇది జానపద నృత్యం అనేటువంటి మాట ఎక్కడా లేదు. ఆ రకంగా తీసుకుంటే దీనికన్నా జానపద నృత్యం అనేది చెప్పడానికి వీలైనటువంటి ఎన్నో ఇవాళ శాస్త్రీయ నృత్యాలుగా ప్రదర్శింపబడుతున్నాయి. తరువాత మన ప్రాంతంలో గుంటూరుకు చెందినటువంటి వాడు విజయనగర రాజు అయినటువంటి తిరుమలరాయని ఆస్థానంలో ఉన్నటువంటి వాడు చతుర్దామోదరుడు అనేటువంటి ఆయన సంగీత దర్పణం అనేటువంటి పుస్తకాన్ని రాయటం జరిగింది 1570. ఆ సంగీత దర్పణంలో కూడాను ఆయన నాట్యం నృత్యం తాండవం నృత్యం లాస్యం మళ్ళా నృత్యంలోనే వికటం విషమం లఘు ఆ తరువాత ఇవి కాకుండా పేరణి గోండలి అని చెప్పి 8 రకాలైనటువంటి నృత్యాలు ఉన్నాయి అని చెప్పి మనకి చెప్పటం జరిగింది. ఈయన కూడా దరిదాపులుగా సాంగదేవుని యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం జరిగింది. తరువాత నాట్య మనోరమ, ఇది ఒరిస్సా ఆయన రాసిందండి, నీలకంఠుడు అనేటువంటి ఆయన. ఈ నాట్య మనోరమలో కూడాను పేరిణి బహురూపం అనేటువంటి రెండు రూపాల గురించి చెప్పడం జరిగింది. తరువాత ఒడిశాకే సంబంధించినటువంటి ఆయన గజపతి శ్రీనారాయణ దేవ్ ఆయన సంగీత నారాయణం అనేటువంటి పుస్తకం రాశారు. 1718-67 మధ్యకాలంలో ఉన్నారు ఆయన. ఆయన కూడా పేరిణి బహురూపం అని రెండు విడివిడిగానే చెప్పారు, కానీ కలిపి చెప్పలేదు ఆయన. తరువాత కృష్ణానంద వ్యాసదేవుడు అనేటువంటి ఆయన 1795-1889 వరకు ఉన్నటువంటి ఆయన రాగకల్పద్రుమం అనేటువంటిది ఒకదాన్ని రాశాడు. ఆయన పేరణి అనేటువంటి మాటని ధోరణి అనే పేరుతో చెప్పటం మరి అదేదో ప్రింటింగ్ మిస్టేక్ అని మేము అనుకున్నాం. ఎందుకంటే ఈ తాళపత్ర గ్రంథాల నుంచి మనం రాసేటప్పుడు ఆ విషయం తెలియనటువంటి వాళ్ళు ఎవరన్నా రాస్తే అక్కడ ఉండేటువంటి అక్షరం మనకు సరిగ్గా అర్థం కాదు కనుక.
ఆ తర్వాత వచ్చినటువంటిది సభారంజని. ఇది చివరి పుస్తకంగా మనం భావన చేయొచ్చు. వెంకటగిరి సంస్థానాధీశులైనటువంటి సర్వజ్ఞ కుమార యాచేంద్రులు వారు దీన్ని వ్రాయటం జరిగింది. దీనిలో కూడాను ఆయన పేరుని గురించి కొన్ని విషయాలు మనకి చెప్పడం జరిగింది. ఇక వీటన్నిటితో పాటు ఇంకా ఎన్నో ఎన్నో పుస్తకాలు మనకి లభ్యమవుతూ ఉన్నాయి. పెదకోమటి వేమారెడ్డి గారు రచించినటువంటి సంగీత చింతామణి, చెరుకూరి లక్ష్మీధరుడు రచించినటువంటి లక్ష్మణ భరతం, రఘునాథ నాయక ప్రభు రచించినటువంటి సంగీత సుధ, తరువాత వెంకటనారాయణ కవి రాసినటువంటి సంగీత సార సంగ్రహం, కల్లినాథుడు రాసినటువంటి సంగీత గ్రంథాలు, దామరాజు సోమయ్య గారు రచించినటువంటి భరతం, చిల్లకూరు దివాకర్ గారు భరత సార సంగ్రహం. ఓ అమ్మ, చెప్పుకుంటూ పోతే బోలెనని. ఇన్ని పుస్తకాలలో, ఇన్నింటిలో, ఇన్ని ప్రాచీనమైనటువంటి గ్రంథాలలో మనకి పేరిణి గురించిన ప్రస్తావన ఉంటే పేరిణి అనేటువంటిది ఒక కొత్త నృత్యము అని చెప్పి మనం అనుకోవటానికి ఏమాత్రం అవకాశం లేదు. ఈ జాయప సేన అని రచించినటువంటి నృత్యరత్నావళికి జమలమడక మాధవరామ శర్మ గారు సాహితీ వల్లభం అని ఒక వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యానంలో ఆయన పేరిణి యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్తారన్నమాట. ఏమిటి, ఈ పేరణి విధానం విస్తృతంగా ప్రతిపాదితమైంది, పేరణి ప్రేరణి అయి శైవ సంబంధ శోభ కలది అయింది, ప్రేరణి నర్తకుని లక్షణములు భావనీయములు, ఇతరులు కొంతగా చెప్పగా జాయప ఇంతగా చెప్పెను అన్నాడు. కాబట్టి జాయప కన్నా ముందు ఉన్నది జాయప గారి, తర్వాత ఉన్నది పేరిణి. కేవలం ఆంధ్ర ప్రాంతమో లేదా కేవలం ఒక తెలంగాణ ప్రాంతమో అని కాకుండా భారతదేశమంతటా కూడాను పేరిణి ఉంది. ఎందుకంటే ఇది రచించినటువంటి వాడు అటు కాశ్మీర్ దగ్గరలో ఉన్నటువంటి ఈ ఆయన పేరు శాంగదేవుడి దగ్గర నుంచి మొదలెట్టుకొని తర్వాత రాజస్థాన్లో ఉన్నటువంటి మహారాణ కుంభ కానివ్వండి, అటు గుజరాత్లో ఉన్నటువంటి రచయితలు కానివ్వండి, లేదా కన్నడ ప్రాంతంలో ఉన్నటువంటి రచయితలు కానివ్వండి, ఒరిస్సాలో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, అన్ని ప్రాంతాల్లో కూడాను పేరిణి యొక్క ప్రస్తావన ఉన్నది ఉన్నది ఉన్నది. కాబట్టి ప్రేరణి అనేటువంటి మాట కేవలం మనం ఏదో ఇవాళ సృష్టించుకొని ఒక నృత్యాన్ని ఏదో తయారు చేసుకున్నామంటే ఏమాత్రం ఎవరి దగ్గర మీరు తగ్గకండి. ఇంకా దీని గురించి డాక్టర్ వి రాఘవన్ అనే ఆయన ఉపరూపకాయుడు నృత్య ప్రబంధాస్ అని ఒక వ్యాసంలో చాలా చక్కగా వర్ణించటం జరిగింది. ఆయన ఇంకా అలా కోట్ చేసుకోవటానికి చాలా చాలా ఉన్నాయండి. వీటితో పాటు మన ప్రాచీనమైనటువంటి కావ్యాల్లో, గ్రంథాల్లో కూడా ప్రేరణి గురించి చాలా చక్కగా వర్ణించారు. కానీ వాటిని ఆధార గ్రంథాలని చెప్పుకోవటానికి వీలు లేదండి. ఎందుకంటే కవులు రాసేటువంటి కావ్యాల్లో కల్పన ఎక్కువగా ఉంటుంది, కాబట్టి దాన్ని ఆధారంగా తీసుకొని మనం ఎప్పుడు వాదించకూడదు. ప్రస్తావన ఉంది అని చెప్పుకోవటానికి పనికొస్తాయి, కానీ అవే ప్రధానం ఎప్పటికీ అవ్వవు. ఎందుకంటే వాటిల్లో ఈ చారిత్రకమైనటువంటి అంశాలు ఉండవు. కాబట్టి నేను ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇక దేశీ మార్గి అనేటువంటిది ముందే నేను చెప్పడం జరిగిపోయింది. ఆ తరువాత ఇది ఒక నృత్యాంశమా లేక సాంప్రదాయమా, ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఇది ఒక నృత్యాంశంగానే ప్రారంభమైంది మన మాస్టర్ గారు దీన్ని వెలికి తీసినటువంటి సమయంలో, కానీ దాన్ని ఒక సంప్రదాయంగా సంపూర్ణంగా అభివృద్ధి చెయ్యాలి అనేటువంటి సంకల్పం వారికి ఉండింది. అన్ని విషయాలు ఆయన చేసి ఉండకపోవచ్చు, కొంతవారు చేశారు. ఇందాక మన జమలమడక మాధవరాయ శర్మ గారు చెప్పినట్టు మిగిలిన వారు ఇంత చెప్పగా జాయప అంతగా చెప్పెను అన్నట్టుగా, ఆయన ఇంతగా చెప్తే శిష్యులైనటువంటి వాళ్ళు అంతగా దాన్ని పైకి తీసుకొని వస్తే ఆనందకరమైనటువంటి విషయమే. కానీ దానిలో మనం ఏ విధంగానూ సంకోచపడాల్సినటువంటి విషయం లేదు. ఇంకా ఎన్ని అంశాలను దానిలో దూరుస్తారో, అయితే మౌలికంగా ఉండేటువంటి నృత్యాంశాన్ని పాడుకానివ్వకుండా మనం చెయ్యాలి. అలాగనే ఈ పేరిణి ఎందుకని మధ్యకాలంలో పడిపోయింది అంటే కారణం, సాధారణంగా మనందరికీ లాస్యం మీద ఉండేటువంటి శ్రద్ధ తాండవం మీద ఉండకపోవటమే. మరి మాస్టర్ గారు దీన్ని ముందుగానే లాస్య రీతిలో ఏమన్నా తీసుకొని వచ్చుంటే ఇంకాస్త బాగా పైకి వచ్చేసి ఉండేదో ఏమో మనకి తెలియదు. కానీ తాండవం అనేసరికి పాపం ఏమన్నా వెనకబడిందేమో, జనాలకి కొద్దిగా అంగ భంగిమలు చూడటంలో ఉండేటువంటి ఇంట్రెస్ట్ వ్యూ చూడటంలో ఉండటం తక్కువైంది అని అనుకుంటున్నాను నేను. మరి ఇక ఈ పేరిణి పరిణామ క్రమంలో పంచాంగాలు 5 నిమిషాలు పూర్తి చేసేస్తాను. ఏమండి అయిపోయింది అయిపోయింది, క్లోజ్ చేయమన్నారా? చేసేస్తా. దేనికైనా అంగాలు అనేటువంటివి ప్రధానం. మనందరికీ కూడా అంగం లేకపోతే మనం లేం.
నాకు నోరు ఓ చెయ్యి ఓ కాలు ఒక ఇది ఏమన్నా ఉంటేనే మనిషి ఇక్కడ. అలానే ప్రతి నృత్యానికి ప్రధానమైనటువంటి ఈ అంగాలు అభినయత్రయం గీతాద్యోద్యం గీత ఆతోద్యం చ ఇది పంచాంగం నాట్యం అని చెప్పి అన్నారు. అలాగనే నాట్యానికి అవి మూలమైనటువంటి ఐదు అంగాలు. అట్లానే పేరిణికి వచ్చేసరికి రకరకాల రూపంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పి ఉండొచ్చు. నృత్తమని, కైవారమని, గర్గరమని, వాగడమని, గీతమని ఇలాగా రకరకాల పేర్లు వీటికి రావటం జరిగింది. దీనిలో ముఖ్యమైనటువంటిది మనకి గర్గరం అనేటువంటిది. దాని గురించి మీకు ఇంతకుముందు కూడా కొద్దిగా బ్రీఫ్గా తెలియజేయటం జరిగింది. అదేవిధంగా మిగిలినటువంటి వాటి కూడా ఈ విషమం అనేటువంటిది, తర్వాత గీతం అనేటువంటిది, భావాశ్రయం ఒకటి. ఇప్పుడు పేరిణి అనేటువంటి దానికి అభినయానికి ఏమాత్రం సంబంధం లేదు అని కొంతమంది అభిప్రాయం. అది అభినయం అనేటువంటి దానికి అసలు మనం ఇచ్చేటువంటి నిర్వచనాన్ని బట్టి ఉంటుంది. అది అంతే, మీరు నిర్వచనం చెప్పుకుంటే చెప్పేదాన్ని బట్టి పేరిణిలో భావాశ్రయం అనేటువంటిది ఉందా లేదా అనేటువంటి దాన్ని మనం విమర్శన చేసుకోవచ్చు. కొద్దిగా లోతుగా వెళ్లాల్సినటువంటి విషయం కాబట్టి దాన్ని కొద్దిగా స్కిప్ చేసి ముందుకు వెళ్తున్నాను నేను. ఆ తర్వాత ఈ కైవారం, కైవారం అనేటువంటి మాట కవివారం. తర్వాత గీతం అనేటువంటి, ఈ గీతం దగ్గర ఒక్క రెండే రెండు నిమిషాలు తీసుకుంటాను నేను. గీతం అనేటువంటిది ఏంటి అని అంటే కుండలీ విధిలో చెప్పబడినటువంటి సాలగ సుధా గీతములు అని చెప్పి నందికేశ్వరుడు చెప్పాడు. అది ఏమిటి అసలు ఇది? ఇక్కడ మళ్ళీ చెప్పాను కదా నేను, కృష్ణమాస్టర్ గారు ఇలాంటి ప్రశ్నలే వేస్తారు నాకు. అసలు గీతం అంటే కనపడ్డ ఏ పాట అయినా గీతమే అవుతుంది కదా, ఎందుకు పెట్టుకోకూడదు అక్కడ? నటరాజు రామకృష్ణ గారు ఇదే పెట్టారా, ఇంకేమన్నా పెట్టారా, అసలు ఆయన పెట్టిన దానికి అసలు మనం గీతం అనొచ్చా లేదా, ఇలాగ ప్రశ్న వేసుకున్నాను. సరే, ప్రశ్న వేసుకుంటే అసలు ఈయన చెప్పాడు కదా ఈ మాట, కుండలీ విధిలో చెప్పబడినటువంటిది అన్నాడే, ఏమిటి ఆ కుండలీ విధిలో ఈయన ఏం చెప్పాడయ్యా అని చూస్తే భరతార్ణములు ఎక్కడా లేదు. తర్వాత దాన్ని పట్టుకొని మనం ఈ శాంగదేవుడి దగ్గరికి వస్తే అక్కడ కనపడింది మనకి కుండలీ విధిలో ఏమిటి పదాలు అని చెప్పి చూస్తే సాలగ సుధాగీతములు అని రాశాడు ఆయన. ఏమిటి సాలగ సుధాగీతములు అనే మాటకి మళ్ళా సంస్కృత నిబంధన నిఘంటువులోకి వెళ్ళి అర్థం చూస్తే దాని లోపల ఏం కనపడింది అక్కడ, ఇవి ఏలా వంటి కొన్ని పదాలు అని చెప్పి అన్నాడు. ఇవి ఏలా అంటే ఏమిటి అంటే మళ్ళీ దానికి ధ్రువగానం అనేటువంటి మాట కనపడి, ఓ అప్పుడు గుర్తొచ్చింది మాస్టర్ గారు పెట్టింది దానిలో ధ్రువగానం అని చెప్పి. కాబట్టి ఇలా సంబంధం మనం అట్లా వెతుక్కోవాలన్నమాట. అలా వెతుక్కుంటూ వెడితే మనకి ఈ విషయం లోతుల్లోకి పూర్తిగా మనం తెలుసుకోవడానికి అవకాశం కనపడుతుంది. ఇక్కడ రకరకాలైనటువంటి రూపాల్లో ఈ శుద్ధ రాగాల్ని వీటిని మన వాళ్ళు ప్రయోగించటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఏ విధంగా పేరిణికి పంచాంగాలు ఆత్మసదృశ్య ప్రాయాలో, అలాగనే ప్రతి భారతీయ నృత్య సాంప్రదాయానికి కొన్ని అంగాలుంటాయి కనుక అవి ప్రదర్శనాక్రమంలో భాగమై ఉండొచ్చు లేదా వాటి గురించి ప్రత్యేకంగా చెప్పి కూడా ఉండొచ్చు. ఆ సాదృశ్యం కానీ ఆ భిన్నత్వాన్ని కానీ మనం తెలుసుకోవాలి. అలానే ఈ సందర్భంలో ఈ గర్గరంలో వాడేటువంటి కొన్ని పదాల పేర్లు ఉన్నాయి కాక, పటిపాటకమని, సిరిపాటి, సిరిపిటి అని ఇలాగ రకరకాల పేర్లు ఉన్నాయి. అసలు ఈ పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని మళ్ళీ ఒక మూడు రోజుల క్రితమే ఈ విషయం ఇచ్చినప్పుడే మాస్టర్ గారు అడిగారు నన్ను. ఇంకా మనకి ఇదే పని కదా కూర్చోని మళ్ళీ వెతుకుతూ కూర్చున్నా ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే, దీనికి ఈ మొదటి మూడు నాలుగు పేర్లు సంపూర్ణంగా మనకి గుజరాతీ భాషలో ఉన్నాయి. అవి ఏమండి, ఈ గుజరాతీ భాషకి దీనికి ఏంటి సంబంధము అని అంటే, అసలు పేరిణి భూలోకానికి వచ్చినప్పుడే ఎలా వచ్చింది అంటే సౌరాష్ట్ర కన్యకలు దాన్ని తీసుకుని వచ్చారు అని చెప్పి చెప్పారు. ఏమిటి ఆ సౌరాష్ట్ర అంటే గుజరాతే ఇది. సో ఆ పదాలు అక్కడి నుంచి వచ్చినాయి. తర్వాత రెండవది ఏంటి అంటే శాంగదేవుడు తాను రచించినటువంటి గ్రంథంలో సంగీత రత్నాకరంలో ఏమని చెప్పారంటే, ఈ శబ్దాల గురించి ప్రత్యేకంగా, ఇవి ఇప్పటికే యోగరూఢములైనటువంటివి అన్నాడు ఆయన. యోగరూఢము అంటే మళ్ళా కొద్దిగా మనం గ్రామర్లోకి వెళ్ళాలి. శబ్దాలన్నీ మనకి తత్సమాలు, తద్భవాలు, దేశజాలు, విదేశీయాలని విడగొట్టి ఉంటాయండి. అర్థాన్ని బట్టి వాటినే మనం ఏమంటారంటే యోగము అని చెప్పి, యోగరూఢమని, రూఢమని చెప్పి అర్థాలు ఉంటాయి. అంటే నీలకంఠుడు అన్న మాట ఉందనుకోండి, నీలకంఠుడు అంటే నల్లని కంఠం కలిగిన వాడు. కానీ నీలకంఠుడు అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు,
శివుడు అని పేరు వస్తుంది. అది యోగరూఢం శబ్దం. అలాగనే ఈ పటిపాటకం కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడాను దీనిలో ఇలాగా ఉన్నాయి అని చెప్పి మనకి ఆయనే క్లారిటీ కూడా ఇచ్చేశాడు కాబట్టి దాని గురించి మనం పెద్దగా చింతించాల్సిన పని లేదు. ఇలా చెప్పుకోవటానికి ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి మనకి. కనుక సమయం తక్కువ కనుక ఇంతటితో ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తూ తర్వాత చిన్నది కాదు పెద్దదే తర్వాత ఇంకేమన్నా ఉంటుంది. 20 నిమిషాలు అన్నారు, చాలా పెద్ద ప్రసంగం చేశారు. అయినా పర్వాలేదు, ఎందుకంటే మనకు నాటశాస్త్రం గురించి తర్వాత ఇతర శాస్త్రం అంటే దాదాపు ఒక సంవత్సరం అవ్వలేదు కానీ ఒక 7-8 నెలల నుంచి రోజు రాత్రి మావిడ అనుకునేది 11 గంటలకు వీళ్ళు మొదలు పెడతారు ఏంటి అని అనుకునేది. కానీ అంటే నాకు ఎందుకంటే నాకు ఈ మధ్యన కనిపించడం లేదు కాబట్టి కొన్ని కొన్ని ఆర్టికల్స్ ఆయన పంపించడం తర్వాత రెఫరెన్సెస్ అయితే ఆయన ఎన్ని చోట్లకు వెళ్ళారో ఎన్ని పుస్తకాలు తీసుకొచ్చారో ఇప్పుడు మీరు విన్నారు. అలాగా ఈ పేరుని గురించి ఆయన చెప్పారు. ఆయన పేరుని అంటే ఎట్టెట్లా ఎక్కడి నుంచి డెవలప్ అయింది అంటే ఆ పంచాంగాలు జాయపడే టైంకి వచ్చేటప్పటికి ఏ రచయిత దగ్గర నుంచి అంటే కాలం మారుతూ వస్తున్నప్పటి నుంచి వికటము విషమము అవన్నీ జాయప కాలానికి వచ్చేటప్పటికి నృత్యం అనేటువంటి ఒక భాగంగా ఏర్పడింది. అలాగే భావాశ్రయం వికటంగా ఆ వికటం నేటి కాలంలో చావు డాన్స్లో మనకు కనిపిస్తుంది. ఇలాగ ఎన్నో మార్పు చేర్పులు జరిగాయి. ఇట్లాంటి విజ్ఞానమైనటువంటి మాటల ద్వారా చర్చల ద్వారా ఈ పేరునికి ఉన్నటువంటి ఒక మంచి అంటే మనకు ఇదే చెప్పారు కదా ఇందాక చెప్పారు భరతనాట్యం కూచిపూడి ఒడిస్సీ ఆంధ్రనాట్యం ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు కానీ శాస్త్రంలో పెట్టిన పేరు ఇది ఒక్కటే. ఏ శాస్త్రానికి లేదు, ఏ నాట్య సాంప్రదాయానికి లేదు, అవన్నీ దేశ సాంప్రదాయానికి వచ్చాయి. దేశ సాంప్రదాయంలో వారి లాంగ్వేజ్లో వాళ్ళు ఇందాక ఈ పేర్లు అంటే మాకు పేర్నీలో ఉన్నటువంటి గర్గరంలో ఉన్నటువంటి 5 పదాల గురించి చాపదప్ప అని వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, సాంస్క్రిట్ వర్డా ఏ వర్డా అని అంటే అప్పుడు వెళితే ఏంటంటే పంజాబీలో వరిధాన్యం నుంచి ఈ పదం ఉద్భవించింది అని వచ్చింది. దాన్ని నేను వరిధాన్యం అంటారేంటి, అప్పుడు మిషన్స్ లేవు, తర్వాత కర్రలతో కొట్టలేదా, కాళ్ళతో తొక్కినంత మాత్రాన అవి బియ్యం అయ్యాయా, ఆ పదం అలా వచ్చిందా అని అనుకున్నాను. తర్వాత నటరాజ రామకృష్ణ గారు గజ్జ పూజ అని ఒక కార్యక్రమం చేస్తారు నర్తకి నర్తకిమణులకి. పూర్వం ఏంటంటే ఆ ధాన్యం పోసి ధాన్యం మీద నిలబెట్టి ధాన్యం బియ్యం అయ్యే వరకు దాని మీద డాన్స్ చేయించేవారని మాకు చెప్పారు. అక్కడి నుంచి ఇక్కడికి కనెక్ట్ చేసుకున్నట్టుంటే ఆ పదం అక్కడ దొరికిందని, ఇందాక గుజరాత్ నుంచి దొరికిందని. ఇంకా 4-5 పదాలు అలాంటివి ఉన్నాయి. అవి లింగ్విస్టిక్ వెళ్ళి కనుక్కోవాలా, ఎందుకంటే ఆ పదాలలో చేసేటువంటి పద విన్యాసం అంటే అది పూర్తి పదం కావచ్చు, టో కావచ్చు, హీల్ కావచ్చు, పక్కలు కావచ్చు, అన్ని డాన్స్ ఫామ్స్లో చేస్తున్నారు. కానీ పదాలను వాడుకోకుండా వారి వారి ప్రాంతీయంలో ఉన్నటువంటి దాన్ని తొడతాం కాబట్టి తట్టాడు కానీ నెట్టాం కాబట్టి నెట్టాడు అని కుదిచి చేస్తారు కుదిత్తాడు అని వారి లాంగ్వేజ్లో వాళ్ళు పెట్టుకున్నారు. అలాగే కూచిపూడి సాంప్రదాయంలోకి వచ్చేటప్పటికి ఉబ్బుకడు కాని కత్తెనాటని తల చేసే అడుగని ఇలాగా. కానీ ఒరిజినల్ పేర్లను వాళ్ళు మర్చిపోయారు, ప్రాంతీయ భాషలలో ఆ అడుగులకు పేర్లు పెట్టుకున్నారు. కానీ దీని మూలం ఎట్లా వచ్చింది, ఎలాగ డెవలప్ అయింది అనే దాని గురించి గత 4-5 రోజుల నుంచి అనుకున్నది అంటే గత 4-5 రోజులు కాదు, వారం 10 రోజుల నుంచి అనుకుంటున్నాము. 2 పదాలు దొరికాయి, మిగతా పదాలందరూ మా రీసెర్చ్ స్కాలర్స్ అందరు కూడా తీసుకొచ్చి నెక్స్ట్ లెక్చర్లో వాళ్ళు కూడా చెప్తే బాగుంటుంది. త్వరలోనే చూడమని నందగోపాల్ గారు వారు ఒక లెక్చర్ డెమాన్స్ట్రేషన్ ఇద్దాం అనుకొని ఈరోజు ఇక్కడికి రావాల్సింది. ఆమె రానలేదు, ఎందుకంటే వారి ఇంట్లో వాళ్ళు ఆయనకు బాగాలేక రాలేదు. కానీ ఆవిడ మంచి స్కాలర్, వాళ్ళ సిస్టర్ పేరుని రీకన్స్ట్రక్ట్ చేసింది. అలాగే స్వర్ణమాల్యద గణేష్ అని ఆవిడ కూడా పేరుని గురించి రీసెర్చ్ చేసింది, ఆవిడ కూడా పేరుని చేస్తుంది. అంటే మన దేశంలో పేరుని గురించి ఆలోచించే వ్యక్తులు కూడా ఇంకా ఉన్నారు. అలాగే నటరాజ రామకృష్ణ గారు మనకు ఈ పేరుని చూపించి ఉండకపోతే ఈనాడు పేరుని గురించి మాట్లాడుకునేటువంటి అవకాశమే ఉండేది కాదు. ఇదంతా వారి చలవ, వారు చేసినటువంటి కృషి, వారు పెట్టినటువంటి భిక్ష అని చెప్తూ వెంటనే పేరుని ప్రదర్శన ప్రారంభించవచ్చు. మరొకసారి రమేష్ కృష్ణకి నేను మా కళాకారులందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతూ ఎప్పుడు ఇలాగే మిమ్మల్ని విసిగిస్తుంటాము, మీరు విసుగు లేకుండా మాకు సమాధానాలు చెప్పండి, ఈ విషయాలన్నీ క్రోడీకరించి ఒక గ్రంథం రాద్దామని ఈ మధ్యనే అనుకున్నాం. దానికి పేరు ఏం పెట్టాలనేది తర్వాత పెట్టుకున్నా, ఇప్పుడు ఈ లెక్చర్కి మట్టుకు పేరుని చారిత్రక దర్పణం. ఈ దర్పణం పుస్తకం అవుతుందో లేకుంటే గ్రంథం అవుతుందో తర్వాత కాలంలో అది నిర్ణయిస్తుంది.
మరొకసారి మీకు హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతున్నాము. అనుకోని అతిథిగా వచ్చేసేసి మాకు కొంత జ్ఞానాన్ని పంచినందుకు, మాకు తెలియని పుస్తకాలందరికీ మా పేరుని కళాకారులకి చెప్పినందుకు, ఎందుకంటే మా పేరుని కళాకారులు ఏంటంటే నటరాజ రామకృష్ణ గారు చెప్పిన విషయాన్ని వాళ్ళు చేసుకొని దాన్ని పట్టుకొని వెళ్తున్నారు. కానీ లోతుకు వెళ్ళడానికి ఈ మధ్యనే కొంత కృషి జరుగుతుంది. దానికి మీరు ఇంకా మంచి ఇది జరిగి ఇచ్చారు. దానికి అసలు ఇంత లోతుగా వెళ్ళడానికి కారణం ఏంటంటే, సెంట్రల్ యూనివర్సిటీలో రామకృష్ణ అని ఒక అతను పేరుని గురించి రీసెర్చ్ చేశాడు. అది నటరాజ రామకృష్ణ గారు బతుకున్నప్పుడే ఆ అబ్బాయిని పిలిచి, నువ్వు వరంగల్ వాస్తవుడి, నువ్వు పేరుని గురించి రీసెర్చ్ చేస్తే బాగుంటుంది అని చెప్పినంత మాత్రాన పాపం అబ్బాయి ఆయన మాట కాదని లేక రీసెర్చ్ ప్రారంభించాడు. కానీ ఆయనకు సరైన సోర్సెస్ అంటే సోర్స్ రీసోర్సెస్ రెండు కావాలి కాబట్టి అవి రెండు దొరకలేదు ఆయనకి. దొరకకుండా ఆయన గ్రంథం ఎలా ఫినిష్ చేశారంటే, నటరాజ రామకృష్ణ గారి పేరుని వేరు, శాస్త్రాల్లో చెప్పిన పేరుని వేరు అంటూ ఆయన థీసిస్ ముగించారనమాట. తర్వాత కాలంలో పేరుని కుమార్ ఆయన కూడా తెలుగు యూనివర్సిటీలో ఆంధ్రనాట్యం చేశాడు. ఆంధ్రనాట్యం చేసిన తర్వాత నేను ఒక టైంలో, ఎందుకంటే ఆంధ్రనాట్యం విభాగంలో పర్మనెంట్ స్టాఫ్ లేదు కాబట్టి రీసెర్చ్ కానీ ఫీ ఎంఫిల్ చేయడానికి కానీ లేదు అన్నప్పుడు, నేను కొంచెం వాళ్ళతో వాదించి ఒక్క సీట్ అయినా మీరు ఇవ్వండి, అది ఆంధ్రనాట్యం కానీ పేరుని కానీ ఇవ్వండి అని సజెస్ చేసినందుకు ఒక సీట్ ఇచ్చారు పేరుని కుమార్కి. ఆ పేరుని కుమార్ ఆ పేరుని గురించి అంటే, ఇప్పుడు రామకృష్ణలాగానే మేము కూడా ఆయన ఏదో థీసిస్ రాసి సబ్మిట్ చేసేవాడు. ఆయన చాలా చోట్లకు వెళ్ళాడు, అందరి దగ్గరికి వెళ్ళాడు. మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు, ఎందుకు ఆ పుస్తకానికి ఈ పుస్తకానికి మనం వెరైటీ ఎందుకు చూపించకూడదు అని నేను రమేష్ని రిక్వెస్ట్ చేశాను. రమేష్, ఎందుకు నువ్వు చేయకూడదు, ఎందుకంటే ఇన్ని పుస్తకాలు ట్రాన్స్లేట్ చేస్తున్నావు, ఇవి చేస్తున్నావు, ఆయనకి ఆయన మన సహాయం కోరాడు కాబట్టి ఆయనకు మనం సహాయం చేసి మంచి విషయాలను ఇస్తే ఆయన దాన్ని బయటకు వెళ్ళి ఇంకా దాన్ని ఇంకో ఎన్నో విషయాలు క్రోడీకరించి చేస్తాడు కాబట్టి ఇది ముందుకెళ్తుంది అని అన్నప్పుడు, ఈ రకంగా ఆ పేరుని రీసెర్చ్ కోసం మేము చదువుకోవాల్సి వచ్చింది ముందుగా. అందుకోసమని ఈ అందరి కలయిక చేత ఈనాడు కొన్ని విషయాలు, కొన్ని పుస్తకాలు, చారిత్రక విషయాలు, అసలు పేరుని ఏ రకంగా పెరిగింది, అది ఏ రూపంలోకి వచ్చింది, ఇంకా కూడా దాన్ని తాండవమా లాస్యమా, అంటే ఈయన ఇందాక చెప్పారు పేరుని చేసేవాడు పేరునియా లేకుండా, ఎందుకంటే ఇరువు అందరు కూడా ఈ అన్ని లక్షణాలు ఉంటేనే వాడు పేరుని అవుతాడు అని అన్నాడు. అంటే ఆ కాలంలో పురుష నర్తకులు అది నాట్యం కానీ నృత్యం కానీ నృత్యం కానీ చేసిన వాడిని పేరుని అని ఉంటారు. అప్పటి వరకు నాట్యమేళం నటోమేళం ఉన్నా కూడా ఇలాంటి, ఎందుకంటే మొత్తం గుండు కొట్టించుకోవాలి, పిలక పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా వేదాలకు సంబంధించిన వేదకాలం నాటి వేషభూషాలు అవన్నీ. అటువంటి వేషభూషాలు ఆ కాలంలోనే ప్రచారంలో ఉన్నట్టు కాబట్టి నర్తకుడికి ఈ వేషభూషాలు ఉండాలని అన్నారు. అందుకోసమని ఆ పేరుని చేసేవాడా పేరునియా, అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక పని చేస్తుంటే, మనం ఏదైనా ఒక కూర వండుకుంటుంటే దాంట్లో ఉప్పు కారం పసుపు అన్నీ వేస్తేనే ఆ కూర తయారవుతుంది. అలాగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక సంప్రదాయంగా వచ్చింది. ఇది ఒక ట్రెడిషన్ అవ్వాలి, ఒక సంప్రదాయం నుంచి ఒక ట్రెడిషన్కి వెళ్ళాలి. దానికి ఎన్నో అంటే పరిశోధనలు జరగాలి. పరిశోధనల కంటే ముఖ్యం పరిశోధనలు పుస్తకాలలో ఉంటాయి, కానీ ప్రజలల్లోకి వెళ్ళాలి. ఆ కళంతా ప్రజలల్లోకి వెళ్ళాలి. ప్రజల మన్ననలు పొందినప్పుడే అది ఒక పెద్ద నృత్య కళగా ఉంటుంది. ఆ రకంగా మనం అందరం పనిచేద్దామని మరొకసారి పేరుని ఆంధ్రనాట్య కళాకారులందరికీ చెబుతూ, వారికి వారు చేసేదానికి మనకు తెలియని ఎన్నో విషయాలు మనం ఎలా తెలుసుకుంటున్నాం, పది మంది దగ్గరికి వెళ్తే చులకనేం కాదు, అలా తెలుసుకొని ముందుకెళ్ళాలని కోరుతూ నృత్య ప్రదర్శన ప్రారంభించాల్సిందిగా నేను పవన్ కోరుకుంటున్నాను.
మొదటి అంశంగా వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ విద్యార్థినులు ప్రవేశాన్ని ప్రదర్శించడం జరిగింది. తర్వాతి అంశం శ్రీనివాస్ పేరిని శ్రీనివాస్ గారి శిష్య బృందం బ్రహ్మగద్యాన్ని ప్రదర్శిస్తారు.
సరసిజ భవనం సరసిజ వదనం సరసిజ నాభసుతం
విభవం ప్రముదిత హృదయం ప్రతిదిన సృష్టికరం ప్రకటిత విభవం ప్రముదిత హృదయం ప్రతిదిన సృష్టికరం శతమఖ నిమితం సకలిత కలుషం శతహృది తాళమిదం శతమఖ నిమితం సకలిత కలుషం శతహృది తాళమిదం నటరాజ నుచ్చారామం పేరిణి శ్రీనివాస్ గారి శిష్య బృందం బ్రహ్మగద్యం ప్రదర్శన అనంతరం వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ శ్రీమతి అండ్ శ్రీ సంధ్యా పవన్ శిష్య బృందం తర్వాత ప్రదర్శించే అంశం భవానీ కౌత్వం. Thank you.
ಸದ ಮಹಿಷಾಸುರ ಸಂಹಾರಿ ಗೌರಿ ಮದ ಮಹಿಷಾಸುರ ಸಂಹಾರಿ ಗೌರಿ ಮದ ಮಹಿಷಾಸುರ ಸಂಹಾರಿ ಗೌರಿ ಮದ ಮಹಿಷಾಸುರ ಸಂಹಾರಿ ಗೌರಿ ಮದ ಮಹಿಷಾಸುರ ಸಂಹಾರಿ ಮಮು ಕರುಣ ಜೂಡು ಮೋಸಾರಿ ಮಮು ಕರುಣ ಜೂಡು ಮೋಸಾರಿ ಐಸಾ ಬಸಿ ಮುನಿ ಕೌಮಾರಿ ಐಸಾ ಬಸಿ ಮುನಿ ಕೌಮಾರಿ ಹೇ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ಪರಗು ಹೇ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ಪರಗು ಸಂಹಾರಿ ಮಮು ಕರುಣ ಜೂಡು ಮೋಸಾರಿ ಐಸಾ ಬಸಿ ಮುನಿ ಕೌಮಾರಿ ಹೇ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ಪರಗು ఈరోజు రవీంద్ర భారతి ప్రధాన వేదిక బయట గురు నటరాజ రామకృష్ణ గారు రచించినటువంటి దాక్షిణాత్యుల నాటకకళా చరిత్ర 3వ ప్రచురణ మనకి అక్కడ అవైలబుల్గా ఉంది. ఈరోజు కార్యక్రమాన్ని పురస్కరించుకొని అక్కడ అమ్మడం జరుగుతోంది. కావలసిన వాళ్ళు ఆ నాటకకళ దాక్షిణాత్య నాటకకళా చరిత్రతో పాటుగా ఇతర గ్రంథాలు కూడా అవైలబుల్ ఉన్నాయి. కావలసిన వాళ్ళు వాటిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నటరాజ నుచ్చారామం శ్రీ పేరిణి శ్రీనివాస్ గారి శిష్య బృందం మరొక అంశంతో మన ముందుకు రాబోతున్నారు. శబ్ద పల్లవి ఇప్పుడు మీ ముందు ప్రదర్శిస్తారు. ಕಿಟ ತಕ ತಕಿಟ ತಿಂಗಿಣ ತುಂ ತಕ ತಳಾಂಗು ತಕ್ ಧಿಮಿ ತರಿ ಕಿಟ ತಕ ತಾಮ್ ತಹಿಡ ತಕ ತಳಾಂಗು ತಕ ಧಿಮಿ ತಕ ತಿಂಗಿಣ ತುಂ ತಾ ಹತಜಂ ತರಿತಾಂ ತಜಂ ತರಿತಾಂ ತಜಂ ತರಿತಾಂ ಕಡದ ತರಿತಾಂ ತತ ಹತಜಂ ತರಿತಾಂ ತಜಂ ತರಿತಾಂ ತಜಂ ತರಿತಾಂ ಕಡದ ತರಿತಾಂ ತಾ ಹತಜಂ ತರಿತಾಂ ಕಡದ ತರಿತಾಂ ತತ ಹತಜಂ ತರಿತೆ ಕಡದ ತರಿತಾಂ ತಾ ಹತಜಂ ತರಿ ತತ ಹತಜಂ ತರಿ ತಾ ಹತಜಂ ತರಿ ತತ ಹತಜಂ ತರಿ ತಾ ಹತಜಂ ತರಿ ತತ ಹತಜಂ ತರಿ ಕಡದ ತರಿತಾಂ ತಕ್ ಕಡದ ತರಿತಾಂ ಿಂಗಿಣ ತಕ ತಲಾಂಗು ತಕ್ ದೇವಿ
వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ శిష్యులు మరి ఒక అంశంతో మీ ముందుకు రాబోతున్నారు. దేవి కైవారం, ఈ అంశాలన్నీ కూడా గురు కళాకృష్ణ గారు రూపకల్పన చేసినటువంటి అంశాలు. తర్వాతి అంశం దేవి కైవారం, మరొక మారు గురువుగారు రచించినటువంటి దాక్షిణాత్య నాట్యకళా చరిత్ర మూడవ ప్రచురణ మనకు బయట అవైలబుల్గా ఉన్నాయి. దాంతోపాటుగా ఇతర పుస్తకాలు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈరోజు కార్యక్రమాన్ని పురస్కరించుకొని కన్సెషన్లో ఇవ్వడం జరుగుతోంది. కావలసిన వాళ్ళు అక్కడ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తర్వాతి అంశం దేవి కైవారం. Thank you.
Mula-mula putam ma, kala bintam masura.
వరకు ప్రదర్శించినటువంటి అంశాలు గురు కళాకృష్ణ గారు రూపకల్పన చేసినవి. వెంటనే సాయి వేదాంత్ గురు పేరిని కుమార్ గారి ఆధ్వర్యంలో నటరాజ రామకృష్ణ గారి రూపకల్పన చేసినటువంటి అంశాలలో కొన్ని అంశాలని ఇప్పుడు మీ ముందు ప్రదర్శించడం జరుగుతుంది. ముందుగా ఈనాటి పేరిని శివతన్న ప్రదర్శన ప్రేరణ నుంచి ప్రారంభిస్తున్నాం. ప్రేరణలో తహన విన్యాసం, సమయతి విన్యాసం, ఢమరుక విన్యాసం, పిపీలక విన్యాసం, తర్వాత చివరి అంశంగా సమీకరణ యతి విన్యాసంతో ఈనాటి ఈ కార్యక్రమం ముగించబడుతుంది. సాయి వేదాంత్ మీ ముందు ఇప్పుడు పేరిని శివతాండవాన్ని ప్రదర్శించబోతున్నాడు. Thank you.
Dig the 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 dig
నటరాజ్ రామకృష్ణ గారి 11వ వర్ధంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటి ఈ నృత్య నీరాజన కార్యక్రమంలో ఇప్పటి వరకు మీ ముందు ప్రదర్శించినటువంటి విద్యార్థినులు ముందుగా నటరాజ నృత్యారామం పేరిని శ్రీనివాస్ గారి శిష్య బృందం శ్రీహర్షిణి నిమిష ప్రపూర్ణ నిఖిత నేహ వైష్ణవి వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ శ్రీమతి అండ్ శ్రీ సంధ్యా పవన్ శిష్య బృందం శ్రీనర్తన సాహితి శ్రిత్య శ్రీజ మనస్విని పేరిణి కుమార్ గారి శిష్యుడు సాయి వేదాంత్ గురు నటరాజ రామకృష్ణ గారు 1958లో వ్రాసినటువంటి డాన్సింగ్ బెల్స్ పుస్తకం నెహ్రూ గారిచే ప్రశంసలు అందుకొని కేంద్ర ప్రభుత్వ అవార్డు వచ్చిన సందర్భంగా ఆ పుస్తకాలను వారి శిష్యురాలైన ఉమారామారావు గారు ద్వితీయ ముద్రణ చేశారు. ఆ ముద్రణలో ఉన్న పుస్తకాలను ఇప్పుడు ఈ విద్యార్థులకి ఈ సందర్భంగా బహుకరిస్తాం. గురు నటరాజ రామకృష్ణ గారి 11వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృతి శాఖ వారు సమర్పించినటువంటి నృత్య నీరాజనం కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గురు నటరాజ రామకృష్ణ గారికి నీరాజనం సమర్పించినటువంటి భాషా సాంస్కృతిక శాఖ వారికి, ముఖ్యంగా మామిడి హరికృష్ణ గారికి, వారి సిబ్బందికి కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే ఈనాడు ఈ ప్రదర్శనను రమేష్ కృష్ణ గారి ప్రసంగాన్ని లైవ్ టెలికాస్ట్ చేసిన సంతోష్ వారి బృందాన్ని, పేరిణి గురించి, పేరిణి చారిత్రక విషయాల గురించి ఎన్నో విషయాలు తెలియజేసినటువంటి డాక్టర్ రమేష్ కృష్ణ గారికి కృతజ్ఞత తెలుపుతున్నాము. అలాగే రవీంద్రభారతి సిబ్బంది, మీడియా వారికి, ఇంతసేపు ఓపిక కూర్చున్న ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారం చేస్తూ ఈనాటి కార్యక్రమం ముగిస్తున్నాం.